అయ్యగారండి అయ్యగారండి, మనం ఆక్రమించుకున్న తరంలో బిల్డింగ్ మున్సిపాలిటీ కోడ్ కొట్టేస్తున్నాండి. ఆక్రమించుకుందన్నామంటే పళ్ళు పళ్ళు. నా కరప్ చెప్పావా? చెప్పానండి, కానీ లాభం లేదండి. నా బిల్డింగ్ నే పగల కొడతావా? నువ్వెంత నీ బతికెత్త? ఆగండి, మీరేమన్నా అడగదలుచుకుంటే మా కమిషనర్ గారిని అడగండి. ఎవరు మీ కమిషనర్? నేనే వైజయంతి. నేనెవరు తెలుసా? తెలుసు, గెడ్డ పలుగు చెంచురావయ్య, ఎక్స్ పంచాయతీ ప్రెసిడెంట్, ఎక్స్ మండలాధ్యక్షుడు, ఎక్స్ ఎమ్మెల్యే, ప్రెసెంట్ బిల్డర్ కూడా. బిల్డర్ అయితే ప్రభుత్వం అనుమతి లేకుండా బిల్డింగ్ కట్టావా? నిర్మాణం ఆపమని, ఆపపోతే 24 గంటల్లో బిల్డింగ్ కూల్ చేస్తావని నోటీస్ పంపావు. చెప్పింది చేయడం నా అలవాటు, చేస్తున్నాను. ముప్పాతికి బిల్డింగ్ కట్టిన తర్వాత ఎలా కురుస్తారండి? రూల్స్ ప్రకారం కావాలంటే ఫైన్ కట్టా, పర్మిషన్ ఇవ్వండి. దేనికి? పగలు కొట్టడానికా? అరెస్ట్ హిమ్. రెండు మారింది. గతంలో మిమ్మల్ని పొడిచేవాళ్ళం, ఇప్పుడు మమ్మల్ని మేమే పొడుచుకుంటున్నాం. కమిషనర్ కబురు పంపారా? గుడ్ మార్నింగ్ సార్. ఏమమ్మా, ఆఫీసర్ గారి అతి నీతిగా వెలగ పెడతానని నువ్వేమైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసుకుని ఉద్యోగానికి వచ్చావా? దేవుడి మీద కాదు, దేశ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చాను. ఎందుకు పిలిపించారో చెప్పండి సార్. ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆకాశం నుంచి ఊడిపడ్డానుకుంటున్నావా? చెంచురామయ్యంటే ఎవరో తెలుసా? అతను ఆ బిల్డింగ్ ను మైనార్టీస్కి సంబంధించిన అనాథల కోసం కట్టిస్తున్నాడు. నువ్వు వెళ్ళి దాన్ని పడగొట్టించావు. ఏమైంది? మత కలహాలు రేగి పరిస్థితి కర్ఫ్యూ వరకు వచ్చింది. దీనికి కారణం ఎవరు? నువ్వు. మీరు అబద్ధాలు చెప్పాలనుకుంటే అసెంబ్లీలో చెప్పండి సార్, గవర్నమెంట్ ఆఫీసర్ ముందు కాదు. అది మైనారిటీస్ కోసం కడుతున్న బిల్డింగ్ కాదని మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. అతను అరెస్ట్ చేసి నేరస్తుడిగా శిక్షించాలని కేసు పెట్టావంట? తమాషాగా ఉందా? అతనికి ఎంత పలుకుబడి ఉందో, ఎంత మంది జనం ఉన్నారో, ఎన్ని ఓట్లు ఉన్నాయో ఆఫ్టర్ ఆఫీసర్ నీకేం తెలుసు? వెంటనే కేసు విత్డ్రా చేసుకుని క్షమాపణ కోరుకో. ఐఎమ్ సారీ సార్, మీరు మంత్రులు కనుక అలాంటి గుండాలతోనూ రౌడీలతోనూ వాళ్ళు వేయించే దొంగ ఓట్లతో మీకు అవసరం ఉంటుంది. బట్ బీయింగ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ నాకు అలాంటి అగాయిత్యం లేదు, అవసరం లేదు. అవినీతి పనులు జైలు పంపేదాకా నేను నిద్రపోను, వస్తాను. మర్యాదగా కేసు విత్డ్రా చేసుకోకపోతే చిక్కుల్లో పడతావు. ఐ వెల్కమ్ ఇట్. ఒక తండ్రి రక్తం పంచుకుని పుట్టి, ఒక తల్లి పాలు తాగి పెరిగి ప్రజల సంక్షేమం కోసం నిలబడ్డ నీతి గల వ్యక్తిని ఏం చేస్తారో, ఏం చేయగలరో చేయండి. నీ పొగరెలా అనచాలో నాకు తెలుసు. బ్రహ్మానందం సార్, చీఫ్ సెక్రటరీ లైన్ లో బిల్లు. ఒకటి మీరు నాకు పంపించిన ట్రాన్స్ఫర్ ఆర్డర్, రెండోది నా రాజీనామా లెటర్. ఆలోచించే రాజీనామా చేస్తున్నావా? నేను అంతరాత్మని నమ్ముకుని బ్రతికేదాన్ని కానీ అమ్ముకుని బ్రతికేదాన్ని కాను. ఎయిదర్ యు విత్డ్రా మై ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఆర్ యు యాక్సెప్ట్ మై రెసిగ్నేషన్. వస్తాను. చెప్పండి బాబు. నా బిస్కెట్ ఫ్యాక్టరీ త్వరగా పూర్తయి. మనో సంకల్పం కాదు బాబు, భగవంతు నామాలు చెప్పాలి. కేశవాయ స్వాహ, కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఓం శ్రీ మహాగణపతయే నమః. నూతన కర్మాగార నిర్మాణార్థం శంకుస్థాపనం కరిష్యే, భూమి పూజాం కరిష్యే, సూర్యగ్రహమావాహయామి, స్థాపయామి పూజయామి. చంద్ర
తీసుకుందా? తీసుకోలే. అమ్మా సరస్వతి, మీ ఆయన కూడా తరగరమ్మ. ఆయన ఊరికే ఎందుకు వస్తాడు? బట్టలు పెడితే కానీ రాడు. ఏమండి మిమ్మల్ని తరగారండి? వస్తాడా? వస్తున్నా. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు కృష్ణమూర్తి అండి. శుభం. నా బిస్కెట్ ఫ్యాక్టరీ తాలూకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్. కుదరదు సార్. తమరు ప్రజలకు ఫేస్ చూపించారా సార్? చూపించే లాభం? అబ్జెక్షన్ ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎలా ఇస్తాం? చెప్పి ఎలా ఇస్తాం? చెప్పు ఎలా ఇస్తాం? కుక్క. ఎవరి కుక్క అంటున్నావు? అదే సార్, ఈ పని కోసం నేను కుక్కలాగా తిరుగుతున్నానని వాడి ఉద్దేశం. గాడిదలా తిరిగిన పరమదం. ముందు వెళ్ళి పొల్యూషన్ ఆఫీసర్ దగ్గర నుంచి నీ ఫ్యాక్టరీ మూలంగా పొల్యూషన్ ప్రమాదం లేదు అని సర్టిఫికెట్ తీసుకురా. ముందు మీరు వచ్చి సైట్ ఇన్స్పెక్షన్ చేయాలి కదా సార్? నాకు వీరుడప్పుడు వస్తాయా? అదే ఎప్పుడు? మేము బతుకుండగా జరుగుతుందా సార్? అభే ఏదో తమాషా కన్నాడండి. ఆహా, వచ్చే నెలలో మంచి రోజు చూసుకుని తమాషాలు ఆడుకుందాం గానీ ముందు బయటికెళ్ళండి. మీకే చెప్పేది, వెళ్ళండి. గెట్ అవుట్. అది కాదు సార్. వెళ్ళమంటుంటాయి దొంగ లంజ కొడుకులు అసలే మెసలే ఈ దుర్త లోకంలో. నిలబడ జాలక తల ఉంచుకుని వెళ్ళిపోయావా నేస్తం? మురికితనం కరుకుతనం నీ సుకుమారపు హృదయాన్ని గాయం చేస్తే తల ఉంచుకుని వెళ్ళిపోయావా నేస్తం? కవిత. మాలాంటి పిచ్చి వాళ్ళను చూసి మహాకవి శ్రీశ్రీ రెచ్చిపోయి రాసిన వెచ్చని కవిత. దేశం పొల్యూటైపోయింది. చెప్పండి. నా పేరు కృష్ణమూర్తి అండి. బిస్కెట్ ఫ్యాక్టరీ కృష్ణమూర్తి. చెప్పు. అవును సార్, మీ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకురమ్మన్నారు. ఎవరిని అడిగి ఫ్యాక్టరీ మొదలు పెట్టి తెచ్చావు? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద గవర్నమెంట్ నాకు ఫ్యాక్టరీ శాంక్షన్ చేసింది. ఎవరిని అడిగి చేసింది? అలా అనకండి సార్, ఇప్పటికే బోల్డ్ అంత అప్పు చేశాం. ఎవరు అప్పు చేస్తావమన్నారు? మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం సార్. ఎవరు నమ్ముకుని చావమన్నారు సార్? 4 నెలలుగా తిరుగుతున్నాను. ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా ఫ్యాక్టరీ మూలంగా వచ్చే శబ్దాల వల్ల గాని గ్యాస్ వల్ల గాని తమకేం నష్టం లేదని అభ్యంతరం లేదని రాసిచ్చారు. ఇదిగోండి సార్ కాగితాలు. కాగితాల్లో ఏ ఊడి దొస్తుంది నా బొద్ద? అక్షరాలు. అక్షరాల్లో ఏ ఊడి దొస్తుంది నా బొద్ద? తమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీసర్ గా ఎందుకు వేశారో ఇప్పుడు అర్థమైంది సార్. వీడి మాటలు పట్టించుకోకండి, నాకు సర్టిఫికెట్ ఉంది సార్. ఇవ్వను. ఈ కాగితాల మీద సంతకాలు పెట్టిన వాళ్ళందరినీ ముందు నేను కలిసి చావాలి, తర్వాతే సర్టిఫికెట్. ఒక మంది మొత్తం అందరినీ కట్టకట్టి లారీలో తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాం, అప్పుడు చూడండి. వద్దులే, హెలికాప్టర్ లో నేనే వచ్చేస్తాను. మొహాల్జుడు
బోడి బిస్కెట్ల ఫ్యాక్టరీ ఇంకా పెట్టి చావడం లేదు, అప్పుడే టాటా ఆఫీసర్లు ఎవరిలో మాట్లాడిస్తున్నారే, వెళ్ళండి. ఇదిగో ఆఫీసర్ల చేత ఎలా పనులు చేయించుకోవాలో ముందు తెలుసుకుని చావండి. పదండి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు, ఇంకానా ఇకపై చెల్లవు. ఏమిటో మహాకవి శ్రీశ్రీ గారిని అడగండి. అడిగి చావండి. రే ఇంజనీరు ఆగక్కడ, ఏంట్రా లుక్, ఏంట్రా లుక్, ఏంట్రా పిచ్చి వాగుడు, వాగుతాను రా నా ఇష్టం. ఏంట్రా నీ చుడిదార్ పడడం చేపడతామంటే తేలనని ఆఫీసుకు నేను తాగొచ్చానని నన్ను సస్పెండ్ చేస్తావా? ఇప్పుడు నిజంగానే తాగొచ్చాను రా, ఏం చేస్తావు రా, ఏం చేస్తావు? శివ ప్రసాద్ మర్యాద కొద్దు పెట్టు, లేదంటే పోలీసులు పిలుస్తాను. నాతో పెట్టుకుంటే నీ ఒంట్లో కరెంటు తీసేస్తాను, అప్పుడు మీ అందరికీ సెలవు వస్తుంది. హలో, నేను కనకని మాట్లాడుతున్నాను. కనక నువ్వా? ఈ రోజు నీ కోట 100,000 రూపాయలు, అవి తీసుకుని ఇంటికి రాకపోతే నీ కాళ్ళు ఎరగొడతాను. లక్ష? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లక్షందా? లక్షం సార్. లక్ష ఉంటేనే కనెక్షన్ వస్తుందయ్యా, మొత్తం ఒకసారి కట్టక్కర్లేదు. క్వార్టర్లీ కట్టచ్చు, హాఫ్ ఇయర్లీ కట్టచ్చు, ఇయర్లీ కట్టచ్చు. ఏం కట్టచ్చు? ఇన్సూరెన్స్. చిన్న డౌట్ అండి, ఇంతకీది ఎలక్ట్రిసిటీ ఆఫీసా ఇన్సూరెన్స్ ఆఫీసా? ఇన్సూరెన్స్ ఏజెంట్ భారీగా ఉన్న ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారి ఆఫీస్. నువ్వు 5,000 ప్రీమియం కడితే 100,000 రూపాయలు ఖరీదు చేసే 30 hp ట్రాన్స్ఫార్మర్ గవర్నమెంట్ ఖర్చుతో నీ ఫ్యాక్టరీలో పెట్టిస్తా. ఇంకో లాభం కూడా ఉంది, ఏ కరెంటు షాకో కొట్టి నువ్వు పోయావే అనుకో, 170,000 నీకు వస్తుంది. సార్ 5,000 ఇప్పుడు వెంటనే కట్టాలంటే కష్టం, బ్యాంక్ లోన్ వచ్చినా కడతానండి. ఎలా వస్తుంది లోను? నే కనెక్షన్ ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే బోలెడని వెరిఫై చేయాలి. మరి ఎంతసేపటికి మీ పనులేనా, నా పనులేం చూడరా. ఇక లాభం లేదు, శ్రీశ్రీ గారిని వదిలే. ఓపిక లేదు, అదా వస్తామండి, మళ్ళీ కలుస్తాం. ఇదిగో పాలసీ విషయం మర్చిపోవద్దు. ఎంఆర్ఓ మొండి చేయి చూపించాడు, పొల్యూషన్ ఆఫీసర్ కంపు కొట్టాడు, ఇదేమో డైరెక్ట్ గా లంచమే అడిగాడు, ఏం చేద్దాంరా? నాకెందుకు ఈ ఐడియా బాగుందనిపిస్తుందిరా, పాలసీ కట్టి చచ్చిపోయావనుకో 170,000 రూపాయలు వస్తుంది, కట్టరాదు? ఓ పంజి చెప్పు, నువ్వు పాలసీ కట్టు, నిన్ను చంపి ఆ డబ్బుతో నేను ఫ్యాక్టరీ కడతాను. ఏంట్రాది? నువ్వు వారం రోజుల క్రితం రుక్మిణికి రాసి నన్ను పోస్ట్ చేయమని ఇచ్చిన ఉత్తరా? తల్లి దేవతలా కనపడ్డావు, ఇది నా ఫ్రెండ్ కృష్ణమూర్తి నీ ఫ్రెండ్ రుక్మిణికి రాసిన ఉత్తరం, ఇది ఎలాగే నా వాడికి అందించు, చచ్చిని గడపలో పుడతాను. నాకు ఇంకా పెళ్లే కాలేదు, అయిన తర్వాతే పుడతాను, వెళ్ళు త్వరగా, వాడు వచ్చేస్తున్నాడు. అమ్మో రుక్మిణి, రుక్మిణి, రుక్మిణికి మీ బావ ప్రేమతో రాయినది, ఫ్యాక్టరీ పనుల వల్ల సతమతం అవుతూ ఆ రోజు రాలేకపోయాను, వచ్చే ఆదివారం తప్పకుండా వస్తాను.
కదవులలో చెలి సఖి స్వరాలు శృతించనా, మధువులలో ప్రియ ప్రియ పదాలు రచించనా, రవి కకు రాగాలు నేర్పించనా, మదనుడి ఎరుగని నరాల బిగింపులు, నడుముకి నాట్యాలు నేర్పించనా, పరువపు శంఖాలు పూరించనా, లెక్కడున్నా పట్టుకుంటా, బాకీ వసూలు చేసి తీరతా. ఏ గురవయ్య అంటే ఆ సమాచకం ఉందా? వసు గురవయ్య ఇస్తాడు. తిప్పి తిప్పి త్వరగా తిప్పి. ఆ కృష్ణమూర్తి మిమ్మల్ని చూసి పారిపోతున్నాడు. పారిపోతారేంటి? ఎక్కడికి పారిపోతారు? ఎంత స్పీడ్ మీవాడు? బ్యాంక్ వెళ్ళాడు. ఆహా, చిన్నప్పుడు ఇలా చూపిస్తే లండన్ వెళ్ళాడు అనేవాళ్ళం. మీవాడు బ్యాంక్ వెళ్ళాడంటే దేనికైనా నీకన్నీ అనుమానాలి. లేకపోతే ఏంటయ్యా, లాంగ్ షర్ట్ లో కనిపించాడు, మిడ్ షర్ట్ లో కనిపించాడు, క్లోజ్ షర్ట్ కు వచ్చేసరికి జంప్ అయిపోతాడా? అరే బ్రో పారే. సార్ అడుగు కృష్ణమూర్తి. పడే బాబు కృష్ణమూర్తి. అరే గురువయ్య గారా? పర్వాలేదు, పేరు మర్చిపోలేదే. ఏంటి బాబు చేస్తాను? నా డిగ్రీ కాగితం పోతే ఎత్తుకుతున్నాను. ఆహా, అది ఎప్పుడూ చెప్పలారు ఎత్తకపోయిందిలే గానీ నా నోటు కాగితం సంగతి. ఎందుకండి అంత కోపం? రేపు మీరు ఎక్కడుంటారో చెప్పండి. ఎందుకు బాబు? ముందుగానే తెలుసుకుని ఆ దారిలో రాకుండా వేరే దారిలో పారిపోవడానికే. అదే రేపు లోన్ శాంక్షన్ అవ్వచ్చండి అందుకని. అందుకా? చూడు బాబు, నువ్వు అరచేతిలో వైకుంఠం చూపించే టైప్ అయితే నేను అమావాస్యలో చంద్రుని చూపించే టైప్. అబ్బులు వేసేస్తా, నరికేస్తా, చించేస్తా, నరికేసి చించేసి వేసైనా, వేసేసి నరికే చించైనా. ఆగు, రేపు లోన్ రిలీజ్ అవుద్దా అంటున్నారు కదా, అది చూద్దాం. ఇదిగా ఈసారి రిలీజింగ్ డేట్ మారిందో, సినిమా ఫ్లాప్ అవుద్ది జాగ్రత్త. అవునే ఏంటి రాత్రం సినిమా భాష మాట్లాడుతున్నాడు? ఏమీ లేదు బాసు, ఈ మధ్య గరుడ వాహన గజలక్ష్మి మొగుడు అని సినిమా ఒకటి తీశాడు, అది ఫ్లాప్ అయింది, లక్షలు పోయి లాంగ్వేజ్ మిగిలింది. అమ్మా అమ్మా, నాన్న వచ్చాడు. నిన్న ఇదిగో తెచ్చారా. ఇంతేనా? 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 ఇదిగో అసలైంది. గట్టిగా రా, వాళ్ళింటూ పరిగెట్టుకుంటూ వస్తారు. ఇలా హల్వా తినిపించి వాడిని పేపర్ లో తయారు చేయండి. గెలవలేదు, వెళ్ళి మీ నాన్న అడగండి. ఊరికే బ్యావర్స్ గా తిరుగుతున్నాడు కదా, నువ్వు రానన్నా, దిష్టి తగులుద్ది, శుభ్రంగా హల్వా తినే. అమ్మా అమ్మా, మాకు హల్వా కావాలి. హల్వానా?
తెమ్మంటారు? జగన్ మావే తెచ్చాడు, అడిగితే పొమ్మన్నాడు. ఏదన్నా తెస్తే పిల్లలందరికీ తలా పంచి పెట్టాలి. ఊరించి ఏడిపించడం దేనికి? కృష్ణమూర్తి చూడవయ్యా, వీళ్ళు హల్వా కావాలని గొడవ చేస్తున్నారు. కొంచెం చూడు. నన్ను కొంచెం రాసుకుని ఉండరా? అబ్బాబ్బా, ఇంత బొద్దు పోయి హల్వాలు జిలేబీలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయమ్మా? పార్వతి, వీళ్ళ గొడవ మీద కష్ట చూడమ్మా. ఎందుకు విసిగిస్తారు? చెప్పేది మీకు కాదు, ప్రాణం తీస్తున్నారు. ఇంటి ముందు లైట్ అది. మిమ్మల్ని ఇంట్లో వారందరూ ఉన్నారా? చచ్చారా? పెట్టండి, దీపం వెలుగుతుంది. ఏంటి ఆ కూతలో? కూతలు కాదు, మన తల రాతలు. పిల్లలు ఏం తింటున్నారో పట్టించుకోరు, మీరు మాత్రం ఫుల్ గా తాగొస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏం తక్కువైందని? ముష్టి హల్వా మీ చెల్లెలు మొగుడు తెచ్చాడు. ఇంత ముక్క హల్వా పెట్టమని పిల్లలు అడిగితే పెట్టలేదు. ఇప్పటిదాకా ఏడ్చి ఏడ్చి నిద్రపోయారు వాళ్ళు. ఏంటి? చంప పగిలిపోతుంది. బావా, ఓ సాయం చేస్తావా? ఏంటి ఏంటయ్యా ఈ గొడవ? మనసులో పెట్టుకుని పగ తీర్చుకోవద్దంటావు అంతేనా? కాదు. దెబ్బకి దెబ్బ తీర్చుకోవద్దంటావు అంతేనా? అది కాదు. జరిగిందంతా మర్చిపోమంటావు అంతేనా? కాదు. మరి ఏం చేయమంటావయ్యా బాబు? దయచేసి ఇంకెప్పుడు ఇంటికి అలవా తీసుకురావద్దు. కుటుంబానికి అంతస్తులు లేకపోయినా మానాభిమానాలు ఉన్నాయి. నీ అల్లుడు తాగుబోతుంటాడు ఒకడు, నీ అల్లుడు ఎవడో తన్నేడంటాడు ఇంకొకడు, నీ అల్లుడు ఉద్యోగం ఊడిపోయిందంటాడు మరొకడు. నలుగులు తలెత్తులు తిరగలేకపోతున్నావు. ఇన్ని చెడ్డలు బట్టి ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? ఇదంతా నా తలరాత. నీ తలరాత కాదు, మనందరి తలరాతాను. లేకపోతే ఊరందరికీ నీతి నియమాలు బోధించిన మీ మామయ్య కొడుకు బాగా తెలుసుకోలేకపోతున్నాడు. ఇక మీద నీ గురించి ఇటువంటి ఏమైనా విరణం జరిగితే నీ కాళ్ళు విరగొడతాను. కాళ్ళు విరగొడతావా? నేను నీ నడు విరగొడతా. చిన్న పెద్ద లేకుండా ఏమిటా మాటలు? నేను చెప్పాను కదయ్యా, చిన్న పెద్ద తేడా వాడికి తెలియడం లేదని. ఉద్యోగం పోయిందన్న బాధతో అలా మాట్లాడుతున్నారు. మావయ్య కాఫీ. నాన్నా, మీ మాట అంటే కృష్ణమూర్తికి చాలా గౌరవం. మీరు ఒక మాట చెప్తే ఫ్యాక్టరీలో చేర్చుకుంటాడు. సుభద్ర, షట్టి స్త్రీ చేశావా? చేశానన్నయ్యా. అరే ఎప్పుడొచ్చారు మావయ్య? ఇప్పుడే ఒక గంట అయింది. చుట్టాలు అందరూ చుట్టాలు కానీ మర్చిపోయినా నువ్వు మేనమామని మాత్రం మర్చిపోలేదా? చూడు కృష్ణమూర్తి, నువ్వు నా మాట కాదను అనే నమ్మకంతో అడుగుతున్నాను. ఈ పెంకోడిని నీ ఫ్యాక్టరీలో పెట్టుకోవయ్యా. ఫ్యాక్టరీ ఇంకా పూర్తి కాలేదు కదా మావయ్య. అందుకే చెప్తున్నాను, వైరింగ్ పనులు అవి ఉంటాయి కదా, అవి చేసి పెడుతూ నీకు తోడుగా ఉంటాడు. అలాగే మావయ్య. అమ్మయ్యా, అల్లుడికి ఉద్యోగం దొరికింది, నా పని అయిపో. ఏ కస్తూరి, కాస్త ఉప్పు తెచ్చి పెట్టు. నాకు తెలియదు పో. తెమ్మంటుంటే తేను. తీసుకురావు. రాను. తీసుకురావు నిన్ను. అయ్యో, ఇంట్లో పడింది బావా, ఉండి తుడుస్తాను. ఏంటే నేను ఉండగా నువ్వు మరిస్పీడ్ అయిపోతున్నావు? ఏ నీ తుడిస్తే తప్ప? అవును, పిండి వేసింది నేను గనక తుడవలసింది కూడా నేనే. నీకేమన్నా బాగుందా బావా? బానే ఉంది గానీ కొంచెం ఉప్పు తక్కువైంది. నేను అడిగింది పిండి గురించి కాదు, నీ గురించి. ఆదివారం నాడు వస్తానని చెప్పి ఉత్తరం రాసి ఇప్పుడు వచ్చేది. అందుకేగా నీ ఉత్తరం రాగానే పరిగెత్తుకుని వచ్చేసాను. ఆ బాల తర్వాత వచ్చేది. ఇవాళ వస్తావు రేపు వస్తావు అని ఎదురు చూసి చూసి మోసపోయాను. నువ్వు ఇలాగే చేస్తుంటే మా నాన్న నన్ను ఎవరికో ఇచ్చి కట్టపడేస్తాడు. ఇదిగో ఇవన్నీ వింటానికి నేను ఇక్కడికి రాలేదు, నీ నవ్వు మోహన్ చూడ్డానికి వచ్చాను. ఏది కొంచెం నవ్వు 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 నవ్వు. వచ్చినప్పుడల్లా ఇలా ఏదో ఒకటి చెప్పి నా నోరు మోయిస్తుంటావు. బావా, నేను ఇలా తుడుస్తుంటే నీకేం అనిపించటం లేదా? కనిపిస్తేగా అనిపించడానికి. ఏ కంట్లో పడిందిగా. ఏం చేస్తున్నారు అక్కడ? ఏం చేయట్లేదు నాన్నా. నువ్వు ఎప్పుడొచ్చావు? ఎప్పుడొచ్చావు బాబు? ఇప్పుడే 5 సెకండ్లు అయింది. వయసులో ఉన్న ఆడపిల్ల కోసం నువ్వు ఇలా వస్తూ పోతూ ఉంటే ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? పెళ్లి చేసుకోబోతున్నాగా. ఎప్పుడు? నా బిస్కెట్ ఫ్యాక్టరీ పూర్తయి, మా చెల్లెలు సుభద్ర పెళ్లి జరిగిన తర్వాత ఈలోగా నేను తాతనవుతాను. మావయ్య, నా కాళ్ళ మీద నేను నిలబడింది, నేను పెళ్లిలా చేసుకోను. ఇప్పుడు నువ్వు కాళ్ళ మీద కాక దేని మీద నిలబడ్డావురా? అసలు నా సమస్యను అర్థం చేసుకోవే. సమస్యలు చూసి భయపడేవాడివి ఎందుకురా నువ్వు ప్రేమించటం?
ఆ మాత్రం ధైర్యం లేని వాడివి. ఎందుకురా నా కూతురికి ఆశలు చూపించి మోసం చేయటం? అన్నపూర్ణ బిస్కెట్ ఫ్యాక్టరీ పేరు పెట్టినాడే అనుకున్నాను, ఇది జరిగిదొచ్చా పరిగా? మా అమ్మ గురించి మాట్లాడావు? ఏం చేస్తావురా, ఏం చేస్తావురా? నీలాంటి వెన్నెముక లేని వాడికి నా కూతురు నుంచి పెళ్లి చేసి దాని కొద్దు కొయ్యలేనరా? ఇంకా నిలబెట్టావరా? నేనే నీ కోసం రాలేదు, రుక్మిణి కోసం వచ్చాను. కాళ్ళు కడగాల్సిన బట్టుకుని బయటకు వెళ్ళమంటావా? వెళ్ళమంట కాదు, మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టావుంటే కాళ్ళు ఎరగొడతాను. ఈ ఊరు మీ తాతమ్మ తాతలు సొత్తా? ఈ ఇల్లు మా తాతలు సొత్తారా? ఆటే వాగావంటే నిన్ను అసలు నీకు వేరే సంబంధం చూస్తే కదా తిక్కకుతున్నాయా. ఆహా, సొంత తమ్ముడు ఫ్యాక్టరీలో కరెంట్ వైర్లు అమ్మేసి మా అందరి చేత మందు కొట్టిస్తున్నారు. మీకు మీరే సారండి బాబా. తాగిన తర్వాత నిజాలు మాట్లాడకూడదు రా, కొంపలు మునిగిపోతాయి. ఏంటది వెనకాల దాచావు? టీ బ్రాండ్ ఆవిష్కరా? ఏ బ్రాండో చెప్పు. టర్బోవశాఖ. టర్బోవశాఖ అవును, ఇది దగ్గుమందు కావాలంటే తాగి చూడు. పెట్టుకోండి 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 పెట్టుకోండి. ఏంటారు అని పట్టుకుంటారు? ఏం బావా, మందు తాగుతున్నావని మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చావా? అందుకే నీ చేత మందు తాగించా. ఏంటి, నేను తాగింది దగ్గు మందు కదా? కాదు, బి క్లాస్ బ్రాంది. నేను మిమ్మల్ని అసలు చూడలేదు. నేను తాగింది దగ్గు మందు. టర్బోవశాఖ 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 దగ్గు మందు టర్బోవశాఖ. చెప్పండి, రాత్రి వైర్ ఎన్ని గంటలు పోయింది? నేను మా వర్కర్స్ మేమంతా రాత్రి 12 గంటల దాకా మేలుకునే ఉన్నామండి, తెల్లారేసరికి పోయాయండి. చిచ్చి, ఈ మధ్య మరీ దొంగ చీపైపోయారు సార్. చివరికి దరిద్రంగా వైర్లు కూడా దొంగతనం చేస్తున్నారు సార్. మీరు అవకాశం ఇస్తే దొంగ ఇమీడియట్ గా పట్టుకుంటారు సార్. ఎలా పట్టుకుంటావయ్యా, ఏ క్లూ లేకుండా? క్లూ లేకపోవటం ఏంటి సార్? ఆ కేడి గాడి కళ్ళల్లో నా కళ్ళు పెట్టి చూస్తే పేలిపోతాయి. నీకెందుకు బావా, ఎస్ఐ గారు అన్నారుగా, ఆయన చూసుకుంటారు. రిపోర్ట్ రాసేవండి. కాగితం దండగా. వాట్? అదేనండి, రాసే లోపల ఎలాగ పట్టుకుంటారు, కాగితం దండగా అంటున్నాడు. ఓహో అదే, కానీ దొంగతనం బాగా స్మార్ట్ గా జరిగింది. టైం పడుతుంది, రాసి ఇచ్చి స్టేషన్ లో కలుసుకోండి. అలాగే. బావా, నువ్వు అను వర్కర్స్ పట్టుకుని 4 పీకారంటే దొంగ గంటలో బయటపడతాడు. అబ్బా నువ్వు ఊరుకో బావా, అసలే 8,000 రూపాయలు వైర్ పోయి నేను బాధపడుతుంటే మధ్యలో నువ్వు ఒకడవే. 8,000? సరే నీ ఇష్టం. కేసు పెడితే వైరు రాదు, దొంగ దొరకడు, ఎదురు డబ్బులు వెళ్తాయి. బాసు కొంపం రింగింది బాసు. ఏమైందిరా? నువ్వు కొట్టానంటే చెప్తా? చెప్పు. రుక్మిణి నీకు రాసి పంపిన ఉత్తరం. ఏమైంది బాసు? వాళ్ళంతా వేరే సంబంధం చూస్తున్నాడంట్రా, ఇవాళ కనుక నేను వెళ్ళకపోతే అరటి చెట్టుకి గెలబదులు తన తలవేళ ఆడుతున్నాయి. బాబాయ్, అయితే నువ్వు అర్జెంట్ గా వెళ్ళు బాసు. ఏం ప్రేమలో ఏమిటో చిచ్చి. కోరుకున్నా ఎవరైనా కోరుకున్నా దిగండి. నేనే దిగవయ్యా బాబు. 50 అడుగులు తర్వాత దిగుతా. నీ ఇష్టం వచ్చిన చోట బస్సు లాగవయ్యా. కావాలంటే టికెట్ అవయ్యా బాబు, డబ్బులు ఇస్తాను. 50 అడుగులకి టికెట్ ఉండవయ్యా బాబు. భలే ఎవరిలో ఉన్నావు? అరే చెప్తుండే వినవేంటయ్యా, 50 అడుగులు తర్వాత దిగుతా అన్నాగా. దిగవయ్యా బాబు, దిగవయ్యా బాబు. రైట్ రైట్.
ఉన్నాయి అక్కడ? నాకు కనపడలేదు. కనపడపోవటానికి నల్లపుస్త అమ్మాయి ఎక్కడ? శ్యామల ఇంటికి వెళ్ళిందండి. అని చెప్పండి, శ్యామల శ్యామల ఒక్కొక్కరిని నరికి పగులేస్తాను, జాగ్రత్త. నేను ఇక్కడ ఉన్నాను. స్కూల్లో చదువుకునే రోజుల్లో మనం ఎప్పుడు ఇదే తోటలో కలుసుకునేవాళ్ళం. ఈ తోట భలే కాపు కాస్తుందే, ఎప్పుడు వెళ్ళుంటాయి కదా. అమ్మో అయ్యో, యజమాని చూస్తే చంపేస్తాడు. నేను ఇక్కడ ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? సారీ రుక్కు, వచ్చేదారిలో మీ నాన్న ఎదురయ్యాడు. మీ ఇద్దరం దోపు అందుకే లేట్ అయింది. నీకు అన్ని తమాషాలే. నేను కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో తెలుసా? పిచ్చి రుక్కు, ఈ లోకంలో మనిద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు. నీకెందుకా దిగులు? నీకున్నంత ధైర్యం నాకు లేదు బాబా. ఏయ్, ఏంటది? ఫ్యాక్టరీ మూలంగానే ఆలస్యం. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇన్స్పెక్షన్ కూడా అయిపోతే ఫ్యాక్టరీ పని చెక్క చెక్క జరిగిపోతుంది. వెంటనే మన పెళ్లి. కాంతం, రుక్మిణి పెళ్లి విషయంలో మీరు ఇంకొక మాట మాట్లాడడానికి వీల్లేదు. సంబంధం ఖాయం చేశాను. అబ్బాయికి ఢిల్లీలో ఉద్యోగం. అదేమిటండి? దాన్ని ఒక మాట అడగండి. చిన్నపిల్ల దాన్ని అడిగితేమిటే, పెద్దవాళ్ళం మనం కుదిర్చిన సంబంధం చేసుకోవాలి. ఇన్ని రోజులు ఆగాం, ఇప్పట్లో వాడు ఆ ఫ్యాక్టరీ పూర్తి చేయలేడు, దాని మెడలో మూడు ముళ్ళు వేయలేడు. ఇదిగో ఇక నుంచి రుక్మిణి ఇల్లు కలతానికి వీల్లేదు. ఎవరిని ఇవ్వమైన రాయబారం చేసినా నరికేస్తాను, జాగ్రత్త. ఆగిపోయావే, మిగతా కూడా స్పీకర్లో చెప్పు. ఉరి పోసుకొని చేస్తుందట, నా చెప్తాను. బాసు అర్జెంటుగా నువ్వు వెళ్ళకపోతే రుక్మిణి అనంత పని చేస్తుంది. ఇదేంట్రా, పాము కరిచిన వాడి మీద పిడుగుపడినట్టు? ఆమె తల తరబారు చేయొద్దు, పిడుగుపడ్డ వాడిని పాము కరిచినట్టు. ఇప్పుడు ఏం చేద్దావురా? పెళ్లి చేసుకో. పెళ్ళ? లేకపోతే రుక్మిణి సౌమ్య నీకు దక్కుతుందని చెప్పమంది. ఎలారా చేసుకునేది? లేపుకొచ్చి. లేపుకొచ్చా? అమ్మో, ఆ పని నేను ఒంటరిగా చేయలేను. నువ్వురా. పదా. ఇదిలేయడం కూడా రాదు. నువ్వే లవ్ చేస్తావురా చూడు. ఇంకా ఓని కూడా వేయలేదు. ఇంత చిన్నపిల్ల నువ్వు లవ్ చేశావు. చిన్నోర్ని, అది కస్తూరి, రుక్మిణి చెల్లెలు. ఓహో, అదిగో రుక్మిణి. రే, ఇప్పుడు ఏం చేయాలో ఉపాయం చెప్పరా. ఉపాయమా? ఆగరా, మామయ్య వస్తున్నాడు. మీ మామయ్య యమధర్మరాజులా వస్తున్నాడు రా. ఇప్పుడు ఎలారా? ఏం జరిగితే జరగని, నాకు మాత్రం అడుగు ముందుకు పడట్లేదు. రే, మామయ్య వచ్చేస్తున్నాడు రా, ఇప్పుడు ఏం చేద్దాం? ఉన్న ఫలంగా పడేసి పారిపోదాం. వరవకు పడేస్తే ఆయన చంపాను. నువ్వు పదా. బుజ్జాలు లాగేస్తున్నాయి బాసు. కింద పడేస్తాడు బాబా. నేను మాట్లాడుతున్నానా? దింపేస్తానురా. నువ్వు నోరు మూసుకుని పదా. పరిగెత్తు. చెప్తాను చేతులండి. అబ్బా ఎలా ఉన్నావు? పర్లేదు.
ఇప్పుడు చెప్పు నా తెలివితేటలు అలాంటివి. ఇప్పుడు మీ తెలివితేటలకు ఏమొచ్చిందండి? అదేనే మన రుక్మిణి కృష్ణబుద్ధి లేపుకెళ్ళిపోయాడు. ఏంటండి? నా ధర్మం ప్రకారం వాడిని 6 సార్లు అడిగాను, అయినా వాడు చెల్లించలేదు. అందుకే మీకు కూడా తెలియకుండా వాడిని హడలు కొట్టడానికి రుక్మిణికి వేరే సంబంధం చూశారని నాటకం ఆడాను. ఇంత చేస్తేనే కాని వాడు రుక్మిణి లేపుకెళ్ళలేదు. ఈ పాటికి వాళ్ళిద్దరు పెళ్లి అయిపోయి ఉంటుంది. రుక్మిణి కోరిక తీరింది, నాకు పైసా ఖర్చు లేకుండా కూతురు పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు చెప్పు మన తెలివితేటలు ఎలా ఉన్నాయి? తెలివితేటలకు ఏముందండి, వాళ్ళ పెద్దవాళ్ళతో కూడా ఒక మాట చెప్పి పెళ్లి ఘనంగా జరిపిస్తే బాగుండేది. నీకు బాగానే ఉంటుంది, పెద్దోళ్ళతో చెప్తే కట్టం అడుగుతారు. ఆ కథ మనం ఎందుకు ఇవ్వాలి? ఇదే బాగుందని నువ్వు కూడా ఇవ్వటానే లేచిపోయావు. కాళ్ళు చేతులు వెనకొడతాను. పోలోపలికి. సంబరముగ పయనించగ మదినె మలిగాడిందిలే కురిసంది తిరిసింది ప్రేమ ప్రేమ తీయ తీయగా కోరిన చలి దరి చేరగ జరుగును మన కళ్యాణమే విరిసింది ప్రేమ ప్రేమ తీయ తీయగా సొగసల్లే జాబిల్లి మనసల్లే చేరను ప్రియ సుకుమారముదో వయసంత వరదా వల్ల పంత సరదా ముద్దీయ వలదా కలగింది పరదా కురిసింది వాన వాన జల్లు తోరగా
స్వాతి చినుకులే రాయలగా పూల జల్లుగా మారగా Congratulations. Thank you, sir. Hey, Adeli, our Rowdy Luna on Judo. He can Rowdy in the Costa. Yamo Chapel, Yelan Rowdy in Pumpina Pumped. నువ్వు పంజే నెత్తి మీద చెంకప్పుకో శుభమాని పెళ్లి చేసుకుని నెత్తి మీద చెంకేసుకోమంటావు ఏంటి బాబా అబ్బా నేను చెప్పేది విను ఎవరు లేరు పదండి పదండి సార్ మీరే నన్ను కాపాడాలి సార్ ఏమిట్రా ఇది ఏమైందిరా మా అమ్మ నాన్న ఇంట్లోంచి తరిమేశారు సార్ వాళ్ళు చెప్పిన మాట వినుండవు అందుకే తరివేసి ఉంటారు అవును సార్ అందుకే దేవుడు లాంటి వారని మీతో చెప్పుకోవడానికి వచ్చాను సార్ అసలు ఇంతకీ నువ్వేం తప్పు చేశావు ఒక అమ్మాయికి మనసు ఇచ్చానండి ప్రేమించడం తప్పా సార్ తప్పు లేదే ప్రేమించిన అమ్మాయికి ద్రోహం చేయొచ్చా సార్ చేయకూడదు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పా సార్ తప్పు కాదురా మీరే మా నాన్న స్థానంలో ఉంటే ఏం చేసేవారు సార్ నేనైతే క్షమిస్తాను కానీ నాకున్న అభిప్రాయాలు మీ నాన్న వాళ్ళకు ఉండాలి కదా ఇలాంటి పరిస్థితి మీ ఇంట్లో వస్తే నేను చేసిన పని మీ అబ్బాయి చేస్తే క్షమిస్తారా సార్ ఎందుకు క్షమించను గాంధీ గారి మీద ఒట్టు అలాగేరా ఒట్టు ఒరే కృష్ణమూర్తి మీ నాన్నగారు క్షమించేశారు లైన్ క్లియర్ రండి వేరే దారి లేక ఇలా చేయాల్సి వచ్చింది నన్ను క్షమించండి పెళ్లి చేసుకుని ఫ్యాక్టరీ కట్టుకుని చల్లగా కాపురం ఉండ బాబా దేవుడు కుంకుమ ఇవాళ ఉగాది కదా వచ్చేటప్పుడు స్వీట్స్ తీసుకురావా బాబా సాయంత్రం త్వరగా వచ్చే ఇద్దరం బయటకు వెళ్దాం అలాగే అన్నయ్య ఉగాది పచ్చడి అబ్బా నా ఫ్యాక్టరీ ప్రారంభంలోగానే చేదుగా పుల్లగా ఉంది నాకదే తెలీదు పండుగ నాడు కూడా పాత చీర కట్టుకోమంటారా మీ తమ్ముడు వస్తున్నాడు జీతం అడగండి ఆ తమ్ముడు ఏంటన్నయ్య మీ వదిన జీతం తమ్ముడిని జీతం అడగాలి జీతం అడగాలని నాతో చెప్తారు గాని ఎదురుగా ఉంటే అడగరే ఇదిగో 60 రూపాయలు ముష్టి 60 రూపాయలు ఏం చేసుకోవడానికి చీర రాకపోయినా కొత్త లంగాయినా వస్తుంది కదా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అని ఏం చేస్తావు ఏంటి బాబా ఇప్పుడు వచ్చేది ఇందాక ఎంత మంచి వెన్నెలు కాసిందో తెలుసా ఆ వెన్నెల్లో మన ఇద్దరు హాయిగా షికార్కి వెళ్ళి ఉంటే ఎంత బాగుండేది అమ్మో ఈ టైంలో మా ఊళ్ళో తాస్పావులు తిరుగుతాయి వదులు చెమట కంపు కొడుతుంది నువ్వు బాగా మారిపోయావు బావా ఏం చేయను చెప్పు ఈ ఫ్యాక్టరీ నాకు ఒక వైట్ ఎలిఫెంట్ అయిపోయింది అది పూర్తి అవ్వాలిగా ఇవన్నీ ఎప్పుడు ఉండేవిగా అలా తీసేయకు ప్రస్తుతం ఇదే నా పార్ట్నర్ అంటే నేను కాదా అదే నువ్వు నా అర్ధాంగివి లైఫ్ పార్ట్నర్ బాబా మన ఇద్దరం ఊటీకి హనీమూన్ వెళ్దామా ఇది మంచి సీజన్ అంట అక్కడ ఫ్లవర్ షో కూడా ఉంటుందట ఫ్లవర్ షో అరే సినిమాలో చూసి అనుకుంటున్నావా అదంతా కెమెరా ట్రిక్ కాగితం పూలు తగిలిస్తారు పైగా ఇప్పుడు ఊటీలో 0 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది అమ్మో చలిబిడి చచ్చిపోతాం
హనీమూన్కి వెళ్ళడానికి ఇష్టం లేదని చెప్పరాదు? మన పెళ్ళైన వెంటనే 2 వారాల పాటు ఊటీకో కొడైకెనాల్కో ప్రపంచంలో ఎక్కడికైనా సరే వెళ్ళి జాలిగా తిరగొద్దామని ఉత్తరాలు మాత్రం రాసావు. నేను రాశానా? రాయలేదు. ఉండు. ఇదిగో చదువు. నీకు దూరంగా ఉన్న ప్రతి నిమిషం నాకు ఒక యుగంలా ఉంది. రాత్రుళ్ళు కళ్ళు మూతలు పట్టడం లేదు. కళ్ళు మూసినా తెరిసినా నువ్వే కనిపిస్తున్నావు. ఇక్కడ చూడు, మన పెళ్ళైన వెంటనే 2 వారాల పాటు ఊటీకో కొడైకెనాల్కో హనీమూన్కి వెళ్దాం. అబ్బా, అప్పుడేదో పరాగ్గా రాసింటాలే. అవును, వీటన్నిటిని ఇలా కట్టకట్టి దేశావేంటి? అంటే నేను నీకు రాసిన ఉత్తరాలను చించిపరిసావా? అవి మా ఇంట్లో ఆవు తినేసింది. ఇప్పుడు నన్ను ఊటికి తీసుకెళ్తావా లేదా? సరే, తీసుకెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బావా. సొగసుపు చెంగు చెంగుమని అన్ని చిందులా హుషారుగా నీలవేయగా మదనుడి మతే చెరేలయ జతపడి శృతి చేయాలయ గదవుల దాహం తీరేదాక చిన్నారి మనసుకు ఇంతలోనే మరి అంత తొందర సింగారి సొగసుకు చెంగు చెంగుమని అన్ని చిందులా స్వాగతించగా చూటిగా చంత చేరన సిగ్గులే జారగా బయారునే తయారుగా ఉన్నదయ్యా ఒళ్ళు వచ్చి వడ్డించదే చక్కగా మదనుడి మతే చెడేలయ్యా జతపడి శుద్ధి చేయాలయ్యా పెదవుల దాహం తీరే సింగారి మనసుకు ఇంతలోనే మరి అంత తొందర సింగారి సొగసుకు చెంగు చెంగు మరి అన్ని చెందులా మంచమేయన మంచులో మంట రేగగా బుద్ధులే పంచన తధాస్తని తరించని తరమణి సరైనని భరించని పాపాలన్నీ రేపవలని సమయము నెరుగక తహతహమ
పాఠము తీర్చు మరి మదనుడి మదే చేరయా గత పరిశుద్ధి చేయాలయ్యా కదవుల దాహం తీరేదాక చిన్నారి మనసుకు ఇంతలోనే మరి అంత తొందర సింగారి సొగసుకు చెందు చెందు మరి అన్ని చిందులా మదనుడి మొదలయ్యా గత పరిశుద్ధి చేయాలయ్యా పెదవుల దాహం తీరే అలాగేనండి గట్టిగా కడుతున్నాను మాయా రుక్మిణి ఆహా ఇల్లు వదిలేసి వచ్చిన అమ్మాయి ఏమాయనా రామారా రుక్మిణి మా మావయ్య అత్తయ్య లక్ష్మి సుభద్ర మనిద్దరం ఎవరికి చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం అని మావయ్యకి చాలా కోపం వచ్చింది వెళ్ళి క్షమించమని అడిగా వీళ్ళు ఎప్పుడు ఊటీ చూడలేదు అందుకే మనతో పాటు రమ్మన్నా ఆ మాటలతో రైమైపోతుంది త్వరగా పడేకండి అందరూ జాగ్రత్తగా కూర్చోండి నాకు స్పీడ్ గా తోలడం అలవాటు ఇదిగో వ్యానికి సంబంధించిన కాగితాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే నా ఉద్యోగం పోద్ది అన్ని కరెక్ట్ గా అయితే బయలుదేరు ఓహో ఈ డ్రైవింగ్ చూస్తుంటే తిరిగి రావడం కష్టమే అభిషేకున్న మాటలో నువ్వును పోతాకే కరెక్టే ఎక్స్క్యూజ్ మీ డూ యూ హ్యావ్ ఎనీ రూమ్స్ నో రూమ్స్ అలా అనకండి సార్ మొత్తం ఊటీ అంతా తిరిగాం ఎక్కడా రూమ్స్ దొరకలేదు చిన్నపిల్లలు కూడా ఉన్నారు చూడండి వీ హ్యావ్ ఓన్లీ కామన్ రూమ్స్ 10 beds in one room సార్ ఒక్క సింగిల్ రూమ్ అన్న చూడండి సార్ కృష్ణమూర్తి ఏదో రూమ్ తీసుకోవా తల్లికి వడికి సస్తున్నావు ప్లీజ్ గివ్ సార్ ఇంకే షోడ కడికిమా కడికాదు అమ్మయ్యా మొత్తానికి రూమ్ దొరికింది త్వరగా పడుకోండి పొద్దునే లేవాలి అందరూ ఈ రూమ్ లోనే పడుకోవాలా అందరూ సరదాగా కౌరులు చెప్పుకుంటూ జాలిగా నిద్రపోవచ్చు ఏంటిది ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఇదేనా మరి హనీమూను దీనికోసమైనా నేను ఎంతకాలం ఎదురు చూస్తూ కళ్ళకంది దీనికన్నా పట్టుశివ శివరాత్రి జాగరణే మేలు అందరం ఒకే ఇంట్లో ఉంటూ వాళ్ళని వదిలేసి రావడం నాకు కష్టం అనిపించింది అవునులే నేను మీతో నవ్వుతూ మాట్లాడాలని కనీసం మీతో ఒంటరిగా గడపాలని మీకు అసలు అనిపిస్తేగా చచ ఈ మాత్రానికే కన్నీళ్లు పెట్టుకోవాలా రేపు మన ఇద్దరం ఒంటరిగా బయటికెళ్తున్నాం ఎలాగైతేనే మనం తప్పించుకోగలిగాం ఈ రోజు సాయంత్రం వరకు హాయిగా హ్యాపీగా గడపచ్చు ఇంత దూరం తీసుకొచ్చి వాళ్ళందరినీ వదిలొచ్చినందుకు వాళ్ళని అంత తెలుస్తారు అబ్బా ఈ ఒక్కరోజైనా వాళ్ళు మర్చిపోబావా అందుకేగా వాళ్ళు మధు కప్ప చెప్పాను బాసు బాసు మోసపోయింది మీ మామయ్య ఊపిరి అంతగా చచ్చిపోయేలా ఉన్నాడు ఏమైందిరా పరీక్షలని ఆస్తమా డాక్టర్ కోసం కబురు చేశాం అక్కడి నీ గురించి అందరూ వెతుకుతున్నారు పదవాసు వెళ్దాం నాకు భయం వేస్తుంది
వద్దని నెత్తి నోరు మొత్తుకున్నాను వింటేగా. మావయ్య, డాక్టర్ ఎలా ఉంది? మీరేనా వీరిని తీసుకొచ్చింది? ఈ ఆస్తమా పేషెంట్ ని ఊటికి ఎందుకు తీసుకొచ్చారండి? అరగంట లోపల తీసుకెళ్ళకపోతే ప్రాణానికి ప్రమాదం. అప్పుడే వచ్చేసారేట్రా. ఏమ్మా ఎలా జరిగింది ఉట్టి ప్రయాణం? బ్రహ్మాండంగా జరిగింది మావయ్య. సెపరేట్ సెపరేట్ కార్లు, సెపరేట్ సెపరేట్ గదులు, గంటకోసారి బోట్ ప్రయాణాలు, గ్రూప్ ఫోటోలు, అబ్బాబ్బాబ్బా. పైగా ఇప్పుడు చేపలు మింగటానికి వెళ్తున్నాం. చేపలు మింగడం ఏంట్రా? అదే నానా, మావయ్యకి ఉపశం కదా, చేప మందు మింగించడానికి హైదరాబాద్ తీసుకెళ్దాం అనుకున్నాం. అది కాదండి, పిల్లలేదో సరదాగా ఉట్టి పెడుతుంటే ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నాను. మీరెందుకు వెళ్ళట్టు? ముందు వెళ్ళాను, చేప మందు తిని. ఎక్కువ తగ్గకండి సార్, చేప మందు మింగేవరకైనా మీరు. అయ్యా, వీడు పిన్నెలు దెబ్బ దగ్గర దొంగసారా కాస్తున్నాడండి. నిజమేనా? ఏ కాయకూడదా? ఏ పర్మిషన్ కావాలా? ఈ ఏరియాలో దొంగ సలహా కాయాలన్నా, దొంగ ఓట్లు వెయ్యాలన్నా, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకోవాలన్నా ఏ కారు చాగింది ఎవడ చూడరా? అలాగేనండి. మీ బామర్ది గారండి. రే బామర్ది, దిగిరా. నీ వల్ల కాదంటే ముందే చెప్పొచ్చుగా, నా ఏడు పదిన ఏడ్చేవాడిని. ఏట్రా తమ్ముడు, ఏటైంది? చూడవే, బామర్ నా చేతి బిస్కెట్ ఫ్యాక్టరీ పెట్టిస్తాను, అది ఇంకెవరికి శాంక్షన్ అయింది. రే బిస్కెట్ ఫ్యాక్టరీ ఎందుకురా, బీ ఫ్యాక్టరీ పెట్టుకో, లేకపోతే బీడీ ఫ్యాక్టరీ పెట్టుకో, మళ్ళీ సరిపోతుంది. ఏటి సరిపోయి సీబ్రి కట్ట, ఆడికి బిస్కెట్ ఫ్యాక్టరీ కావాలట. టౌన్ మందే ఏడోకరా. ఆ టౌన్ మందే, కానీ ఫ్యాక్టరీ వాడదైంది. నీకు వచ్చేలా చేస్తానరా. ఏంటి చేసేది మాకు చెంగు? ఇదిగో ఆ మున్సిపల్ చైర్మన్ మనోడన్నావుగా, వెళ్ళి ఏదో చేసి ఆ ఫ్యాక్టరీ మా తమ్ముడికి వచ్చేలా చూడు. వంట తగిలేస్తుంది గాని సలహాలు బాగానే ఇస్తుంది. వస్తాను సార్. అటస్టిల్ ఇచ్చావేందాయా? ఆవిడ మా కమిషనర్ వైజయంతి. వైజయంతి ఇతనా? ఆయన కేర్ ఆఫ్ నాకు, నా కేర్ ఆఫ్ ఆయనకు తెలుసులేండి. ఏదో పెద్ద పని ఉంటే కానీ నువ్వు రావే, ఏంది కథ? వీడు నా బావమరిది, బిస్కెట్ ఫ్యాక్టరీకి అప్లై చేశాడు. అదెవరో అనామకుడికి శాంక్షన్ చేశారట కదా, కనుక్కుందాను వచ్చాను. అనామకుడి కాదు, అర్హుడికే శాంక్షన్ చేశాం. నేను నిన్న అడగలేదు, అతను అడిగాను. నువ్వు ఆయన అడిగినా ఆయన నన్నే అడుగుతారు, అందుకే చెప్పాను. ఇంతకీ ఎవరికి ఇచ్చావు అదే? సార్, ప్రభుత్వం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పెట్టింది. గోల్డ్ మెడల్ సాధించి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన నిరుద్యోగుల కోసం కానీ, అడ్డదారుల పాస్ అయిన అడ్డగాడిదల కోసం కాదు. వస్తాను సార్. ఏంటి అది, ఏంటి ఉద్దేశం? దాని తల్లో పిల్ల వింటరు కూడా ఎవరం పీకలేమయ్యో, దానికి ఎదురు వెళ్ళలేం. ఊరుకో, అతను నాకు తెలీదు. మా వాడికి ఫ్యాక్టరీ కావాలంతే. సరే ఒక పంజీ, ఆ ఫ్యాక్టరీ ఎవరికి శాంక్షన్ చేశారో కనుక్కుంటాను, ఆడి ముఖాన్ని ఒక 10 రూపాయలు ఎక్కువ వచ్చి కొనుక్కో. తొంభై పాయింట్ మూడు, సరిగ్గా రాసుకో. ఎవర్రా వాళ్ళు, మన ఫ్యాక్టరీకి వచ్చి హద్దులు కొలుస్తున్నారు? అమ్మాయికుడా, లోన్ కోసం బ్యాంకు అప్లై చేశాం కదా, వాళ్లే వీళ్ళు. హలో సార్, నమస్తే. ఎవరండి మీరు? కడ్డపలుకు చెంచు రామయ్య గారి మనిషి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈ స్థలాన్ని, ఈ స్థలంలో కడుతున్న ఫ్యాక్టరీని
ఈ ఫ్యాక్టరీకి ఇచ్చిన పర్మిషన్ ని కొండానికి వచ్చాం. ఈ ఫ్యాక్టరీ అమ్ముతారని ఎవరు చెప్పారు నీకు? గౌరవంగా అమ్మితే డబ్బిచ్చుకుంటాం, కాదని ఎదిరిస్తే దౌర్జన్యంగా ఆక్రమించుకుంటాం. నా స్థలంకి వచ్చి నన్నే బెదిరిస్తావా? ఎవరా నువ్వు? దౌర్జన్యం చేస్తాంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం గాజులు తొడుక్కుని కూర్చోవాలా? ఫ్యాక్టరీ సంగతి మర్చిపోయారు, వచ్చి డబ్బు తీసుకో. ఇంకొక మాట మాట్లాడావంటే చెప్పు తీసు. నా క్యారఫ్ తెలుసా? ఈ ఊళ్ళో నేను ఏం చెప్తే అది జరుగుతుంది. నేను ఎక్కడ సంతకం పెట్టమంటే ఈ ఆఫీసర్ అయినా ఇక్కడ పెట్టాల్సిందే. ఇది నా మాట కాదు, ఊళ్ళో అందరూ అంటారు. వదిలే మ్యాటర్ కొద్దాం. మా వాడు ఏదో ఆశపడ్డాడని ఎలాగో నువ్వు ఫ్యాక్టరీ కట్టలేవని అంటే ట్రెండ్ మారింది. నేనేం చేయను, నిన్నేం చేయను, కానీ నీ చేతి ఈ ఫ్యాక్టరీ నాకు కొత్త అనిపిస్తాను. నేనే వాడగాను. మీ ఇష్టం వచ్చినంత డబ్బిచ్చి ఈ ఫ్యాక్టరీ కొనండి అని నీ నోటితోనే అనిపిస్తాను. అదే ఈ చర్చలో మీకు ఛాలెంజ్ చేస్తున్నావా? ఛాలెంజ్ కాదు, చేసి చూపిస్తాను. కానీ కానీ ఏమైందిరా? వెంటనే బస్ ఆపించు. బస్ ఆపడు బస్సు. డ్రైవర్ బస్ ఆపు, డ్రైవర్ బస్ ఆపు. ఏంట్రా ఏమైందిరా? బాసు మన సిమెంట్ కొట్ట లోడ్ చేస్తుంటే ఆ చెంచురామయ్య గారి బామ్మర్ది మనుషులు వచ్చి కొట్టి తీసుకెళ్లిపోయారు. ఎటు? అటు. డ్రైవర్ గారు బస్సులో అటు పోనీయండి. బస్సు నేను సొంతం అనుకుంటున్నావా? అమ్మలారా అయ్యలారా, ఇది హైజాకింగ్ కాదు, బెగ్గింగ్. ఆ సిమెంట్ పోతే మా ఫ్రెండ్ ప్రాణాలు పోతాయి. దయచేసి బస్సులో అటు పోనీయమని చెప్పండి, ప్లీజ్ ప్లీజ్. డ్రైవర్ గారు పాపం సాయం చేయండి. పెళ్లి కూతురు కూడా చెప్తోంది, ప్లీజ్ పోనీయండి సార్. తమకు చెవుడా? శుభం. అనమ్మా కొడుతున్నాడు, గుద్దుతున్నాడు, వంగుతున్నాడు. అనమ్మా నీ ఇష్టం వచ్చేస్తాను. ఫైట్ పుట్టేదాకా వెళ్ళడానికి వీల్లేదు. ఏ తెలుగు సినిమాలో చూసావు తల్లి నువ్వు ఈ సీన్? అయ్యాడు
చూసుకునేది వాడు గోదావరిలో ముంచు చెప్పాలని ముంచుతున్నావు. ఏడవకురా టౌన్ మందే. ఆ టౌన్ మందే వీపన్ అదే వాడు చెతు బాధ. అసలు ఎవరమ్మ బాగున్నామంది ఆలు తెలుసు ఈలు తెలుసు ఎచ్చుకుపోయాడు ఏంటి ఇక్కడ చిపురు కట్ట. ఆ ప్రయత్నం మీదే ఉన్నాను ఈసారి తప్పకుండా పడైపోతుంది. ఏటైపోయింది సంబులో నీళ్లు. నమస్కారం చెంచురావు గారు. నీ ఒట్టి నమస్కారాలు ఎవరికి కావాలయ్యా? కొన్ని పాన్ పదార్థం చూస్తారా? తినే ముళ్ళో లేను. ఏ ఆ బిస్కెట్ ఫ్యాక్టరీ విషయంలో నువ్వేమైనా సాయం చేయగలవా? చిన్న ఫ్యాక్టరీ కోసం మీలాంటి పెద్దవాళ్ళు ఎందుకు పోటీ పడుతున్నారో నాకు అర్థమై కావట్లేదు. వీడు చిన్న ఫ్యాక్టరీ వద్దురా పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకో మన లెవెల్కి సరిపోతుంది చెప్తే వింటేగా. ఇంతకీ ఆ ఫ్యాక్టరీ కడుతున్న స్థలం ఎవరిదంట? చిన్న అనే ఫ్రీడమ్ ఫైటర్ కి ప్రభుత్వం ఇచ్చి తెచ్చిన స్థలం. చిన్న ఎవడు? రిటైర్డ్ హెడ్ మాస్టర్ ప్రకాశం గారు. ఇందాక చిన్న అన్నావు ఇప్పుడు ప్రకాశం అంటున్నావు, వాడు అసలు పేరేంటయ్యా? ప్రకాశం. చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ముందుగా చిన్న అని పిలిచి వచ్చారంట. గవర్నమెంట్ ఆ పేరుతోనే పట్టా ఇచ్చి వచ్చింది. బాగుంది బాగుంది. ఒక మనిషికి రెండు పేర్లు, చిన్న ప్రకాశం. ఆ పన్ పరగిపు. ఎక్కడికి పారిపోతున్నావు? పారిపోతున్నానా? నేనా? భలెవరు సార్ మీరు? లోన్ వచ్చిందని తెలిసి మా వాడికి చెప్పడానికి వచ్చాను. లోన్ వచ్చిందా? అది నిన్ననే వచ్చిందని చెప్పావుగా. నేనన్నానా? నిన్నన్నానా? మొన్నని నిన్నని ఉన్నాను, నేడని నిన్ననే అన్నాను. ఊరిని అబ్బ కడుపు మాడ, చెప్పేదేదో సరిగా చెప్పు. మీరు పొరపాటు పడ్డారు సార్, ఇవ్వాలని నిన్నన్నాను. నువ్వు అరచేతిలో వైకుంఠం చూపించే రకం అయితే నేను అమావాస్య రోజు చంద్రుని చూపించే రకం. అబ్బులు డబ్బులు అరే ఈరోజు వస్తాయని చెప్తున్నాగా. అబద్ధం. అబ్బులు ఏసేసి కొరికేసి నరికైనా నరికేసి కొరికేసి ఏసైనా. ఊరిని హైట్ సగానికి నరక. నన్ను ఏసేసి నరికేసి చిట్ చేస్తే నీకే వస్తుందిరా. అడుగో పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు. లోరుగా అయితే వచ్చేస్తుంది. కృష్ణమూర్తి లోరు వచ్చేసింది. ఇక్కడే ఉన్నారా? సంతకం పెట్టండి. అదేంటయ్యా బేసట మాడిపోతుంది, లోన్ ఏమైనా తక్కువ వచ్చిందా ఏంటి? అదేంటయ్యా ఆంపోతుంది, రంకేసి వెళ్ళిపోతున్నాడు, ఏమైంది? అసలు ఈ స్థలం నీది కాదు, ఫ్యాక్టరీ ఎలా కట్టావు? మొత్తం కూల్చి పారేస్తావు అని మున్సిపాలిటీ నుంచి నోటీస్ వచ్చింది. అమ్మో, ఈ ఫౌండేషన్ నాది, ఈ ఇటుకలు నాది, ఈ సిమెంట్ నాది, నా డబ్బంతా పోయిందిరా దేవుడు. ఈ ఫ్యాక్టరీ అయిపోతే నా బాకీ ఎట తీరుతారా దేవుడు? అయితే ఈ డబ్బు కూడా గోవిందాయేనా? నో కాంప్రమైజ్. దయా దాక్షణ్యాల గురించి ఆలోచిస్తే డ్యూటీ చేయలేం. ఎవరండి మీరు? తప్పకండి. ఆగు ఆగవయ్యా. ఎవరయ్యా నువ్వు? అపాయింట్మెంట్ లేకుండా లోపల రావడం తప్పని తెలీదు, పైగా చదువుకున్న వాళ్ళ ఉన్నావు. అవును చదివాను, 20 సంవత్సరాలుగా దించి తలెత్తకుండా చదివాను, నా కాళ్ళ మీద నిలబడడానికి చదివాను, తలెత్తుకుని బ్రతకడానికి చదివాను. కానీ మీరు మీరు నన్ను తలదించుకుని బ్రతకమని శాసిస్తున్నారు. అసలు ఎవరయ్యా నువ్వు? అతను ఆవేశంగా ఉన్నాడు, మంచినీళ్ళు తాగుతాడేమో అడగండి. తాగిస్తున్నారు మేడం. అధికారుల రూపంలో ఉన్న మీరంతా ప్రతి క్షణం నన్ను వెంటాడి వేధించి నా చేత నీళ్లు తాగిస్తున్నారు. మిస్టర్, సమస్యను శాంతంగా పరిష్కరించుకోవాలి కానీ ఆవేశంతో కాదు. శాంతంగానా? ఏంటండి ఇది? నాతో పాటు 10 మందికి అన్నం పెడదామని ఫ్యాక్టరీ కడుతుంటే లంచాలు ఇవ్వలేదని కడుతున్న ఫ్యాక్టరీని పడగొడతామని ఆర్డర్స్ పంపుతారా? మేడం, ఇవాళ మనం డిమాలిష్ చేయబోయే ఫ్యాక్టరీ చాలు. అర్థమైంది. ఇతనే కబ్జాదారుడని. వాట్ డు యు మీన్? ఎస్, నీది కాని స్థలంలో దౌర్జన్యంగా ఫ్యాక్టరీ కట్టి అసలు పట్టాదాన్ని బెదిరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? 10 మందికి అన్నం పెట్టావని చప్పట్లు కొట్టి ఆనందించబట్టావా? నో, ఆ స్థలం మాది. ఆ స్థలం మీది కాదని మాకు స్పష్టంగా తెలుసు. సరైన ఆధారం లేకుండా గవర్నమెంట్ ఏ పని చేయదు. గెట్ లాస్ట్. మేడం, నా ఫ్యాక్టరీని పడగొట్టి ఆ స్థలాన్ని ఖాళీ చేసి ఎవరికో లంచాన్ని కమ్మాలనుకుంటున్నారేమో. అదే కనుక జరిగితే ఆ ఫ్యాక్టరీ ముందే నేను ఆత్మహత్య చేసుకుంటాను. డిగ్రీ ఇచ్చి ఉద్యోగం ఇవ్వడం చేతగాని గవర్నమెంట్ మొదటి ముద్దాయి అవుతుంది. నేను సృష్టించుకున్న ఉపాధిని కూడా ఉడిచేస్తున్న మీరు రెండో ముద్దాయి అవుతారు. మైండ్ ఇట్. చెప్పండి. నా పేరు ప్రకాశం, అన్నపూర్ణ బిస్కెట్ ఫ్యాక్టరీ కడుతున్న కృష్ణమూర్తి మా అబ్బాయి. ఓహో, ల్యాండ్ కబ్జా చేసింది మీవాడేనా? కబ్జా చేయటం ఏంటండి? ప్రభుత్వం ఆ భూమిని నాకు ఇచ్చింది. మీకు ఇచ్చిందా? ఎలా ఇస్తుందండి? ఒకేలా ఇద్దరికి ఎలా ఇస్తుంది? మీ పేరేమన్నారు? ప్రకాశం. మరి డాక్యుమెంట్స్ చిన్న అనే పేరుతో ఉన్నాయి. అది కరెక్టే, ఆ చిన్న నేనే. ఇందా ప్రకాశం అన్నారు, ఇప్పుడు మళ్ళీ చిన్న అంటున్నారు. చిన్నప్పుడు అందరూ నన్ను చిన్న అనే పిలిచేవారు, అదే పేరు అలవాటైపోయింది. అదంతా మాకు తెలియదండి. తనే చిన్న అని, ఆ స్థలం తనదేనని,
నా స్థలంలో అక్రమంగా ఎవరో ఫ్యాక్టరీ కడుతున్నారని ఒక అతను పిటిషన్ పెట్టాడు. లేదు లేదు, అది నిజం కాదు. అసలు చిన్న నేనండి. మీరని గ్యారంటీ ఏమిటి? గ్యారంటీనా? ఆ రికార్డ్స్ లో నా ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలు గుర్తులుంటాయో ఒకసారి చూడండి. ఇదిగోనండి, ఇదిగో 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 చూడండి. చిన్న మాస్టారు ఏమన్నారమ్మా? ఇప్పుడు ఏమని పిలిచారు? చిన్న మాస్టారు అన్నాను. అవునమ్మా, అదే నా పేరు. ఇదిగో ఈ పుట్టుమచ్చ చూడమ్మా, చూడు ఇదిగో. నేను ఆల్దిద్దింది మీ దగ్గరే. నువ్వు నా శిష్యురాలివా? గుర్తులేదమ్మా. రంగనాయకులు గారు, ఆ స్థలానికి సంబంధించిన ఫైలు ఆ పెటిషన్ దారిని లోపల పంపించండి. అలాగనమ్మా. మీరు రండి మాస్టర్. నమస్కారం అమ్మా. మీ పేరేంటి? చిన్న. మీరే చిన్న అని రుజువు ఏంటి? అదేమిటండి, ఇంత క్రితమే రికార్డులో నా పుట్టు మచ్చలు చూసుకున్నారుగా, మళ్ళీ ఈ ఫిట్టింగ్ పెడుతున్నారేమిటి? రంగనాయకులు గారు, మీ పుట్టు మచ్చలు చూపించండి. ఎన్నిసార్లు చూపించాలండి? మళ్ళీ చూపిస్తే మీకు ఏమైనా నష్టమా? అయితే చూసుకోండి. ఇడి చూపించండి. రెండో మచ్చ కూడా చూపించండి. ఎంత పట్టుకోడు, క్యాచ్. ఆగండి, ముందు నన్ను చంపి తర్వాత నా ఫ్యాక్టరీని కొడుతుంది. ఎందుకంటావ్? వాడు విద్యార్థి నాయకుడు కాదు, ఎన్జిఓ లీడర్ అంతకంటే కాదు. భయపడద్దు. ఏయ్, వెళ్ళి పగల కొట్టండి రా. ఏంటమ్మా, మా బిల్డింగ్ కూల్చడానికి ఒంటికాల మీద వచ్చావుగా? ఇతను ఏమైనా చేతులు తడిపాడా? సానుభూతి చూపిస్తున్నావు? షట్ అప్. ఇది గవర్నమెంట్ కి కృష్ణమూర్తికి సంబంధించిన విషయం. మధ్యలో నువ్వు ఎవడే? ఈ స్థలం ఓడర్ చిన్న నాకు కావాల్సిన వాడు. ఈ స్థలం పోతే అతను వీధిని పడతాడు, కనుక న్యాయం కోసం వచ్చాను. న్యాయం కోసం వచ్చావా? అతను తీసుకురండి. అలా గుడ్లు అప్పగించి చూస్తావే, అసలు చిన్న గారిని చూస్తావా? వీరే జగదమ్మ, ప్రబలమ్మ, మాణికమ్మ, దుర్గమ్మ, నాకే పోయింది. హలో, నాకు బిల్డింగ్లు కూల్చడమే కాదు, నిలబెట్టడం కూడా తెలుసు. ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ పంపిస్తాను, తప్పకుండా రా. మొదటి బిస్కెట్ నీకే. కబడి 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 కబడి. ఇది చాలా గొప్ప విషయం. ఎక్కడో కాన్వెంట్ లోనో మున్సిపల్ హై స్కూల్లోనో జరపాల్సిన ఆటల పోటీలు ఈ కార్మిక వాడలు ఆ మట్టిలో దొరిలే పిల్లలతో చేయిస్తున్నారంటే ఇంతకు ముందు ఏ ఆఫీసరు చేయలేదమ్మా. మట్టిలోనే మాణిక్యాలు ఉంటాయి రంగనాయకులు గారు. వీళ్ళలో ఎంతమంది గొప్ప వాళ్ళు అవుతారో, ఎంతమంది మేధావులు అవుతారో మనమే ఊహించగలం. అది చూడండి. ఎందుకమ్మా కొడుతున్నావు? కడుపు నిండిన వాళ్ళు మీకేటమ్మా. వీడు సోదాలని మీకు ఇంజనీరింగ్ డబ్బులు తెస్తే గానీ మా బతుకులు తెల్లారు. రంగు నిక్కరు తెల్లబడే నిచ్చి ఆటలాడిస్తే మా కడుపులు నిండుతాయా తల్లి? అదే తప్పైతే దానికి బాధ్యురాలు నేను. అమ్మ ఒడిలోంచి బడిలోకి వెళ్లాల్సిన ఈ పాల బుగ్గల జీవితాలు తాళేళ్లుగాను జీతగాళ్లుగాను బాల కార్మికులుగా బలైపోతుంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం కలిగించి ఉత్సాహం రహించాలని ఒక చిన్న ఆస్తి పోటీ పెట్టాను. నలుగురితో పాటు గవర్నమెంట్ తలంలో మా ఆయన గుడి చేశాడు. మా గుడి మీకేసి మా ఆయన జైలు పంపాడు ఆ చెంచురావయ్య. ఆ చోట్లాడి సొంతాలంతా గుడిసేసుకున్నారు. అలాంటి విషయాల్లో జోక్యం కలిగించుకోలేని పెద్దలు పిల్లలు ఆడించి ఫోటోలు దిగి పేపర్లు వేయించుకోవడానికి వస్తే నేనెందుకయ్యా ఊరుకోవాలా? చెంచురావి పాకలు ఎక్కడ వేయించాడు? ఉత్తర పక్క గరువులో దమ్ము ఉంటే ఆడు మనుషుల చేత పాకలు పీకించు. వస్తా. రంగనాయకులు గారు, అమ్మా నాతో రండి.
మైకిల్ గారు అమ్మా దీని సర్వే నంబర్ ఎంత 626A/4 అండి ఈ ఏరియా నుంచి వాటర్ పైప్ లైన్స్ ఏమైనా వెళ్తున్నాయా లేదమ్మా మరి ఇదేంటి పైప్ లైన్ లా కనిపిస్తుంది తవ్వించండి సారా వాసన వస్తుందమ్మా సారానా పదండి రంగనాయకులు గారు మీరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి పోలీసులు తీసుకురండి కనపట్టలా పైపులు తీసేస్తున్నాం నమస్కారం ఇక్కడ గుడిసెలు వేసుకున్న వాళ్ళంతా నా వాళ్లే వీళ్ళకి పట్టాలు ఇవ్వమని నువ్వు గవర్నమెంట్కి రికమెండ్ చేయి నేను రాజధానికి వెళ్ళి రాజపుత్ర వేచుకొస్తాను నువ్వు సంతకం పెట్టలేదనుకో మా వాళ్ళు నిన్ను ఇక్కడి నుంచి కదలనివ్వరు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని వాటి దొంగ సారాయి కేంద్రంగా మార్చి నిన్ను న్యాయస్థానం ముందు ముద్దాయిగా నిలబెడతారు నమస్తే మేడం మీకోసం ఆఫీస్కి వెళ్ళాను మీరు ఎక్కడున్నారని తెలిసింది ఏంటి ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చావా మేడము మా వాళ్ళకి పట్టాలు ఇచ్చే పని మీద ఉన్నారు రారు నువ్వు వెళ్ళు మీరండి మేడం అంకుశులు రామరెడ్డి తన్ని తీసుకెళ్ళారు అక్కో ఇక జైలు పక్కన నీ పక్కకు చీ నోర్మే పిచ్చి సన్నాసోడ అసలు మీ బావుని అరెస్ట్ చేస్తే ఆ సీన్ నేను నీకు బతకగల్లా టౌన్ మందే టౌన్ మందే అన్నావు ఇప్పుడు ఈ టౌన్ అంతా చూసేటట్లు తల్లి తెలచావు కదయ్యా ఇంక నేను బతకను గోదావరిలో చూస్తా ఇంతకాలానికి నేను నిజం తెలుసుకున్నా ఏమిటది ఇష్టం లేకపోయినా మనిషి జీవితాంతం మర్చిపోలేంది అదే ఏమిటని అడుగుతున్నాను కడుపు నిండా ఇంత తిండి తింటమే ఇటు చూడు చెవట పెట్టిన కూడా చికా కనిపించట్లా నువ్వు ముందే వచ్చేసావన్నయ్య అక్కడ నువ్వు కనపడలేదురా అందుకని ముందే వచ్చేసా రేపు వైరింగ్ చెక్ చేయడానికి ఇంజనీర్ ఫ్యాక్టరీకి వస్తున్నాడు నువ్వు నా అన్నయ్యమే ఆయనకు తెలియదు ఒక రకంగా తెలియపోవటమే మంచిది అందుకని రేపు నువ్వు ఫ్యాక్టరీకి రావద్దు వచ్చినా నేను గొడవ చేయలేరా అయినా సరే ఫ్యాక్టరీకి రాకపోతే బాగుంటుందన్నయ్యా సరే ఎంతసేపు బాబా వచ్చి ఇప్పుడే వచ్చా ఫోన్ చేస్తావా అబ్జర్వ్ చేశాను నేను తర్వాత తింటాలే అబ్బా రుచి చూడొచ్చుగా ఇది పప్పు చారా బాగానే ఉందిగా ఏం బాగుంది ఇందులో పప్పే లేదు వదినా రుక్మిణి చేత ఇలాంటి వంటలు ఏం చేయించుకో నాలుగు రుచి చచ్చిపోతుంది మెల్లగా
నన్ను ఎందుకు అందరి ముందు అవమానిస్తావు? ఇప్పుడు ఏమైంది? నన్ను పక్కకు పిలిచి పప్చారు బాగోలేదని చెప్పొచ్చుగా. ఊనే నేను ఆట పట్టించుతాను. అదేం కాదు, నువ్వు ముందులో లేవు, చాలా మారిపోయావు. ఆ రోజు సంక్రాంతి పండుగ మా ఇంటికి వచ్చి నేను పెట్టిన పప్చారుని తిని ఎంతో బాగుందని పొగిడావుగా. నేను పొగిడానా? అవునులే, నీకెందుకు గుర్తుంటుంది? ఉత్తరాల్లో మాత్రం నీ పప్పుచారు అద్భుతం అమృతం అని రాస్తావు. నీ పప్పుచారు గురించి నేను ఉత్తరంలో రాశానా? ఆయన చూపిస్తానుండు. ఏ వదిలే, రాసే ఉంటాలే. ఇప్పుడు ఉత్తరాలు కట్టి బయటికి తీకు. ఇదిగో ఇందులో అండర్లైన్ చేసిన వాక్యాన్ని చదువు. అబ్బా వద్దులే, రాసే ఉంటాలే. అంతేకాదు, రుక్కు, ఆ రోజు నువ్వు కట్టుకున్న చీర, పెట్టుకున్న బొట్టు, వేసుకున్న గాజులు, అబ్బా మాటల్లో చెప్పలేను. నిజానికి నీ ముందు బారిపోలనుంది, కానీ నాకు రెక్కలు లేవు. ఇంజనీర్ గారు తమ కుడికాయ ముందు పెట్టి లోపల రండి. నేను చదువుతుంటే నీ పడికి నిద్రపోతావా? నిన్ను చిన్న గిచ్చుళ్ళు పరువాలా పుట్టిళ్ళు పిచ్చెత్తిపోవాలి.
తెలుసు మీ అన్నయ్య వచ్చాడు. అన్నయ్య వచ్చాడా? ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఇంజనీర్ గారి కోసం అప్పు చేసి తీసుకొచ్చిన అరకిలో కోడి హాఫ్ బాటిల్ బ్రాందీ మీ అన్నయ్య తిని తాగించా. అంటే లంచం ఇద్దామనా? అసలు బ్రాందీ తాగడం ఏంటి, తాగడం ఏంటి? అసలు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఎందుకు వచ్చానా? మిమ్మల్ని ఎందుకు అంటాను సార్, మీరు లోపలికి రండి ప్లీజ్ రండి. సార్ ఈ ఫ్యాక్టరీ చాలా అవస్థలు పడి కడుతున్నాం. ఈ ఫ్యాక్టరీ తాలూకు ఎలక్ట్రికల్ సర్క్యూట్ డయాగ్రామ్ ఎక్కడ ఉంది? లోపల ఉంది సార్. మీరు కుడికాయలు ముందు పెట్టి లోపలికి రండి. ఇతను ఎవరు సార్? ఇతను ఎవరో నాకు తెలియదు సార్. ఏ ఎవరు నువ్వు? పాపా మీరు రండి సార్. తమరెళ్ళండి సార్. ఐఎస్ఐ మార్క్ ఏది సార్? ఢిల్లీ నుంచి తెచ్చి బెస్ట్ సెట్ ఫిక్స్ చేశాం సార్. ఎక్కడి నుంచి తెప్పిస్తే నాకేంటయ్యా? ఐఎస్ఐ ముద్ర ఉండాలి అంతే. లేదు, లేకపోతే సంతకం పెట్టవా? ఐఎస్ఐ ముద్ర లేని సంతకం పెట్టను. ముక్కు మీద కుదిరితే భూగోళం బదులై అప్పుడు కనిపిస్తుంది ఐఎస్ఐ మార్కు. ఇదేంటిది, లైట్కి మిషన్ కి ఒకటే కనెక్షన్ ఇచ్చారు, నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళావు. ఏంటే అసలు ఇన్సల్టింగ్ మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారంటే? సార్ మీరెవరో నాకు తెలియదు, మీ కాళ్ళు పట్టుకుంటారు, ఎందుకు సార్ ఇలా అల్లరి చేస్తారు? వెళ్ళిపోండి సార్ ప్లీజ్. ఎందుకు భయపడతావు? ఏం చేస్తాడు? ఏ ఇంజనీరు? ఏడు నా తమ్ముడు, ఏం చేస్తావు? అది నా తప్పు కాదు సార్. ఇంతవరకు పోన్లే పాపం అనుకున్నాను, ఇప్పుడు అనుకోను. ఇవన్నీ మార్చందే సంతకం పెట్టను. మర్యాదగా సంతకం పెడతావా లేదా? నువ్వరా లేని తప్పులు ఎక్కడికి తప్పకపోతే సస్పెండ్ చేస్తావా? మర్యాదగా సంతకం పెట్ట కుక్క. నన్ను కుక్క అంటావా? సంతకం పెట్టకపోతే కుక్కే కదరా. నక్క పంది గాడ. నన్నే కొట్టి తగ్గదు, అసలు బ్యాట్రిక్ లైసెన్స్ ఎలా వస్తుంది? లైసెన్స్ ఇస్తే ఎంత ఇవ్వకపోతే అసలు బోడి పోరా. చూసావా, తిరిగి వెళ్దావా, పారిపోయాడు. నాతో పెట్టుకుంటే చంపేయను వాడిని కాదురా, నన్ను చంపే. రాత్రి మగల్లో కష్టపడి వడ్డీల మీద వడ్డీలు కట్టి అడ్డమైనాడు కాళ్ళు పెట్టుకుని ఫ్యాక్టరీ నేను దూరం తీసుకొచ్చాను. రాగి వైర్ దొంగతనం చేసింది నువ్వేం తెలిసి కూడా ఊరుకున్నాను. ఇప్పుడు నా ప్రయత్నాలన్నీ బూడిద పాలు చేసావు కదరా. నన్ను చంపేరా? నన్ను చంపే. చంపేసి నన్ను తగలబెట్టి నా బూడిదని సారాలు కలుపుకుని తాగేరా? ఇప్పుడు వెళ్ళాడు కాళ్ళు పట్టుకున్నాడు ఒప్పుకోరా. సరే తమ్ముడు సరేరా, వాడిని తంతి ఒప్పుకుని సంతకం పెడతాడు అనుకున్నాను కానీ పారిపోతాడు అనుకోలేదురా. రే ఇప్పుడే వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకుని ఎలాగైనా ఒప్పిస్తాను. ఏంట్రా? ఏం లేదురా, ఏం లేదు. అదిలా, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఏరా బాబు, పనులు చురుగ్గా జరుగుతున్నాయా? ఈ కలికాలంలోపైనా మన ఫ్యాక్టరీ మొదలవుతుందా లేదురా? ఎక్కడన్నానా, ఏ పని సవ్యంగా జరగట్లేదు. ఎందుకని? తెచ్చిన బాకీ కొట్టి పెరిగిపోతుంది. ఎలా తెస్తారో ఏంటో అర్థం కావట్లేదు. హైదరాబాద్ వెళ్ళి చేప మంది మింగి వచ్చినా మీ దగ్గర ఇంకా తగ్గలేదా? వారమేగా అయ్యింది, ఇంకో మూడు వారాలు పోతే. నమస్కారం బాబు గారు. ఇంకా కోపం ఎందుకండి? ఏం కులం అయ్యంగా కలిసి నవ్వండి. అమ్మేలా ఉంది? బాగానే ఉందమ్మా, కానీ ఏం లాభం, పెళ్లి ఎంతో వైభవంగా జరిపిద్దాం అనుకున్నాను. ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముందండి, రిసెప్షన్ గ్రాండ్ గా చేయించండి. రిసెప్షనా? ఇప్పుడు జరిపిస్తే బాగోదులండి. ఏమో చేయబెట్టిన వాడికి చేయబెట్టుకయా, కానీ ఖర్చు లేకుండా కూతుర్ని అత్తారండి. అందుకే నీకు అది తప్పొచ్చింది. ఎదట వాళ్ళు నేను తెప్పడం తప్ప నీకు వేరే పనేమీ లేదు. నన్ను పీనాసోడు పీనాసోడు అంటారు కానీ ఇదిగో చేలో పండిన చెనక్కాయలు పిల్లలు తింటారు కదా అని తీసుకొచ్చాను. మరి అయ్యే అమ్ముకుంటే నాకు 4 రూపాయలు వస్తాయి కదా. ఎప్పుడు వచ్చారు మా అయ్యా? ఇప్పుడే వచ్చానమ్మా. రానా, లోపలికి వెళ్దాం. పదమ్మా. ఇంకా పడుకోలేదా? స్నానం చేసొస్తే భోజనం వడ్డిస్తాను. నేను భోజనం చేశాను. ఎక్కడా? ఇంట్లో. ఇంట్లోనా? ఎవరు పెట్టారు? సుభద్ర. ఏ నువ్వు భోజనం చేయలేదా? నీకోసం ఎదురు చూస్తానని తెలీదా? ఇవాళ కూడా ఇలా చేస్తావని అనుకోలేదు. ఏమిటో ఇవాళ ప్రత్యేకత? నీకెక్కడ గుర్తుంటుంది? అబ్బా ఏంటో చెప్పొచ్చుగా. ఈ రోజు ఏమిటో నీకు నిజంగా గుర్తులేదా? గుర్తొచ్చింది, ఇవాళ రిపబ్లిక్ డే. కాదు, మన దొట్లో కొబ్బరి చెట్టుకు గొయ్యి తీసి పాతి పెట్టిన రోజు. అయితే ఆ గోతులో నన్ను కూడా పాతాయి, దీనికంటే అదే బెటర్. జరిగిందంతా మర్చిపోయి జ్ఞాపకాన్ని పాతి పెడుతోంది నువ్వే. అరే విషయం ఏంటో చెప్పుకున్న విసిగిస్తావేంటి? ఇవాళ నా పుట్టినరోజు. ఐఎమ్ సారీ రుక్కు, ఐఎమ్ రియలీ వెరీ సారీ. నేను వడ్డిస్తాను కానీ తిందూరా. అక్కర్లేదు, నా కడుపు నిండిపోయింది. ఇదేమి ఆఖరి పుట్టినరోజు కాదుగా, మళ్ళీ వస్తుందిలే. ఏడు పాపు ఏడవటానికి
పర్మిషన్ కావాలా? సరే ఏడు, నువ్వు ఎదటి మనిషిని అర్థం చేసుకోలేవు, అది నీ తప్పు కాదు. ఆడ పుటకే అంత, ఆకాశం ఊడి తల మీద పడ్డా తట్టుకోగలం, కానీ ఇంటికి వచ్చేసరికి మొహం ముడుచుకునే బెల్లాన్ని ఏమగాడు భరించలేడు. భలే మంచి చౌక బేరము, ఇది సమయము విచ్చినల్ దొరకదు. భలే మంచి. ఏంటి బావా, మా ఆయన హుషారుగా ఉన్నావు, వివిధ భారతి పెడితే విసుక్కునేవాడివి, సినిమా పాటలు పాడతావు ఏంటి? సినిమా పాటలు పాడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం యాక్టర్ అయ్యాడు, యాక్టర్ అయిన అమితాబ్ బచ్చన్ వ్యాపారం అయ్యాడు, రెండు మారింది. గుడిసెకి 5000, గుడిసెకి 5000 అటు చూడు. ఎక్కడ వేసినావేంటి? కడియపులంకలో 100 గుడిసెలు, పక్కనే ఫ్యాక్టరీ పడుతుంది, మంచి డిమాండ్, 2 కోట్లు వస్తాయి. భలే మంచి చౌక బెర్రము, ఇది అసలు 400, వడ్డీ 500, దంతులూరు కాంతమ్మ వడ్డీ 1000 రూపాయలు. నమస్కారం అమ్మా. నమస్కారం. బాగున్నాను. ఇదిగో అమ్మ వడ్డీ 50000, అసలు 500 రూపాయలు అంటూ జాగ్రత్తగా పెట్టుకోమ్మా. అండ్ నా బాకీ అయితే నా పైసలతో సహా టెన్షన్గా కడుతున్నాను. నా దగ్గర అప్పు తీసుకున్న కృష్ణమూర్తి మాత్రం లాంగ్ షర్ట్ లో కనపడుతున్నాడు, మిడ్ షర్ట్ లో కనపడుతున్నాడు, క్లోజ్ షర్ట్ వచ్చేసరికి మనం అయిపోతున్నాడు. ఎవరికి ఎవరికి అప్పించారు? కృష్ణమూర్తికి. ఏ కృష్ణమూర్తి? అదేనండి ఆ బిస్కెట్ ఫ్యాక్టరీ కృష్ణమూర్తి. ఫ్యాక్టరీ కోసం ఇంటి మీద అప్పు తీసుకున్నాడు. ఆ ఫ్యాక్టరీ ఎప్పుడు ఓపెన్ అవుతో నా బాకీ ఎప్పుడు తీరుతో వడ్డీ కోసం నాశపడి మీ ఆవిడ దగ్గర తక్కువ తీసుకుని ఆడికి ఎక్కువ ఇచ్చాను, ఆడేమో కట్టి సావట్లేదు. గురువయ్య గారు, మీ అసలు వడ్డీ మొత్తం వసూలు చేసే ఉపాయం నేను చెప్తాను, రండి. ఏంటి బాబా అలా చూస్తున్నారు? బాకీ చెల్లించమని ఎన్నిసార్లు అడిగినా సమాధానం లేదు కదా, అందుకే ఆ నోటీసు. ఇంటిని జప్తు చేయమని కోర్టు వారు పంపించింది. రేపు 10 గంటలకల్లా బాకీ చెల్లించలేదనుకో నీకు విశ్రాంతి కార్డు, నాకు శుభం కార్డు పడుతాయి. అప్పులు పద. నెల రోజుల క్రితం నన్ను అడుగుంటే నేను సర్దుబాటు చేసిండేవాడిని. ఉన్నట్టుండే అంత డబ్బంటే అమ్మో కష్టమే. మిమ్మల్ని నేనేం అడగలేదే బాబు. జప్తు జరిపించుకుని 4 నెలల్లో పడే కంటే ఇల్లు అమ్మేసి బాకీ తీర్చడం మంచిది. ఇల్లు అమ్ముతారంట? ఇల్లు ఎలా అమ్ముతావు నాన్న? ఏంద్రా, సుభద్ర పెళ్లి జరగాలి కదా. ఏంటి బాబు, సుభద్ర పెళ్లికే? మరి సరస్వతి ఏం కావాలి? అది తింటానికి కంటానికి వచ్చిందా ఇంటికి? నువ్వు మాట్లాడబాక, ఇది మా ఫ్యామిలీ ఎఫ్ఐఆర్. ఏ ఎఫ్ఐఆర్? నా పెళ్ళారు కూడా ఇంట్లో వాటా రాకపోతే ఏం చేస్తావు? నా చెల్లెల్ని తల్లి తగిలేస్తావా? జగం, నువ్వు కావాలంటే ఆ దశమైపోయిన ఖాళీ స్థలం రాసిస్తాను, అది తీసుకో. అది నాకెందుకు? మాకి దొడ్లోకి వెళ్ళటానికా? అదేం కుదరదు, నాకు ఇంట్లోనే వాటా కావాలి. సొంత ఊరు విడిచిపెట్టి అత్తగారి ఊరికి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టే సంకలం పెట్టుకుని పేదవా ఇంటికి బతకడానికి వచ్చిన రోజు అనుకున్నాను. రావని నువ్వు ఒక జిడ్డు వెళ్ళవని కడుపు నిండా కళ్ళు దాకి పోరం బోకులో తిరుగుతూ తమ్ముడు భుజాల మీద ఎక్కి స్వారీ చేసేలా కానీ నువ్వేంటి నాకు చెప్పేది? పోరాలు అంచకుండి నాయలా. మర్యాదగా ఇల్లు రాసివ్వకపోతే ఏం చేస్తాం? కాలంలో పారుద్ది. అయ్యో అయ్యి బాబాయ్, నన్నే కొడతావా? నిన్ను నిన్ను నీకు సరే అది చెప్తుంది కాబట్టి వదిలేశాను. ఏం చూసుకుని ఇమ్మంటారండి అప్పు? ఉన్న వ్యాన్ ఫైనాన్స్ లో ఇరుక్కుపోయిందా? ఇల్లు తాకట్లో ఉందా? ఖాళీ స్థలంలో మీ అబ్బాయి ఫ్యాక్టరీ కట్టేసి దానికోసం ఊరంతా అప్పులు చేసేసాడా? ఇంకా ఏముందండి మీ దగ్గర? చూడండి, ఈ ఊళ్ళో మీరు తప్ప నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ ఒక్కసారికి సహాయం చేయండి. ఫ్యాక్టరీ ప్రారంభం కాగానే మీరు ఇచ్చిన డబ్బు పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తాను. పరువుగా బ్రతికిన వాళ్ళం, ఈ గండ నుంచి గట్టెక్కించండి. మీ మేలు మర్చిపోను. నోటు పత్రం లేకుండా నోటు మాట మీద వ్యాపారం చేస్తే నెత్తి మీద సింగ్ చేసుకుని వెళ్ళిపోవలసిందే. నన్ను క్షమించేయండి, ఎక్కడన్నా చూసుకోండి. ఎంత చెప్పినా వినకుండా మీరు వచ్చారు. ఇవి దీవించాల్సిన చేతులే కానీ యాచించాల్సిన చేతులు కావు. నేను మిమ్మల్ని సుఖపెట్టలేకపోయినా నా మూలంగా మీరు కష్టపడకూడదు. బాబు, నా దీవెనలకి ఎంత విలువ ఉంటే రేపు జరిగే వేలం పాట ఆపగలవా? రేపు వేలం పాట జరగదు. రుక్మిణి, ఏంటి ఎలా ఉన్నావు? కళ్ళొప్పిగా ఉంటే పడుకున్నాను. నువ్వు వచ్చి చాలాసేపు అయిందా? ఇప్పుడే వచ్చాను.
రుక్మిణి నీతో కొంచెం మాట్లాడాలి. ఏమిటో చెప్పు. ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. నాకు లోపల పని ఉంది. రుకు ఒక్క నిమిషం. నీ నగలిస్తే వాటిని అమ్మి కుటుంబం పొరుగు నిలబెట్టుకోవచ్చు. తర్వాత రోజులు బాగుంటే మళ్ళీ చేయిస్తాను. వేరే దారి లేక నిన్ను అడుగుతున్నాను. చిన్నప్పటి నుంచి నేనెప్పుడు నేను వేరు నువ్వు వేరు అనుకోలేదు. ఇది నీది ఇది నాది అనే తేడా దేనిలోనూ చూడలేదు. కానీ నువ్వే నన్ను ఒక పరాయిదాల్లో చూస్తున్నావు. అది కాదు రుక్కు, నా నగలు నన్ను అడగకుండానే నువ్వు తీసుకెళ్ళి ఉంటే నేను ఎంతో సంతోషించేదాన్ని. సముద్రపు నావ రీతిగా సంచరిస్తూ సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం. గడ్డపలకు చంచురావయ్య గారి పాట 170,000. గడ్డపలకు చంచురావయ్య గారి పాట 170,000. గడ్డపలకు చంచురావయ్య గారి పాట 170,000. ఒకటోసారి గడ్డపలకు చంచురావయ్య గారి పాట 170,000. రెండోసారి గడ్డపలకు చంచురావయ్య గారి పాట 175,000.
శివప్రసాద్ గారి పాట మీరు పాడుతున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో? పాట పాడుకుంటే టైం లాగుతున్నా, ఈలోపు మా తమ్ముడు వచ్చేసాడుగా. ఈ సంగతి నిన్న చెప్పుకూడదమ్మా, నేను సర్దేవాడు కదా. లక్ష 80,000 రాత్రి అనగా నగలు తీసుకెళ్ళాడు, ఇంకా రాలేదండి. గడ్డపలకు చంచురావయ్య గారి పాట 180,000. గడ్డపలకు చంచురావయ్య గారి పాట 180,000. ఆయన డబ్బు తెచ్చారు. నగలమ్మి తెచ్చేది నా డబ్బే కదా అని పాట పాడకుండా ఉండిపోయింది అల్లుడు. చొక్కా చెరిగిపోయింది, ఒళ్ళంతా నెత్తురు. ఏం జరిగింది బాబు? నాన్న, ప్రపంచంలో నాకంటే దురదృష్టవంతుడు నష్ట జాతకుడు ఉండండి నాన్న. ఏం జరిగింది బాబు? నగలమ్మ వేసిన డబ్బులు రౌడీలతో గొడవపడి మురికి కాలువలో కొట్టుకుపోయింది. ఇంటి పేరు నిలబెట్టే కొడుకు నన్ను ఆశగా పెంచో, కానీ ఇంటి పరువునే బజార్లో వేల వేస్తున్న దౌర్భాగ్యుణ్ణి. ఇంకా నీలో ఓపిక సహనం ఉంటే నన్ను క్షమించు, లేదా ఈ చేతులతో నన్ను చంపేనా? డబ్బు లేదట్టా, డబ్బు లేదు. పాట కంటిన్యూ చేయి. 180,000 ఒక్క రూపాయి. గడ్డపలకు చంద్రరావయ్య గారి పాట 180,000 ఒక్క రూపాయి. ఒకటోసారి గడ్డపలకు చంద్రరావయ్య గారి పాట 180,000 ఒక్క రూపాయి. రెండోసారి గడ్డపలకు చంద్రరావయ్య గారి పాట. ఎందుకు అవ్వాలి? ఆపని చెప్పడానికి నీకున్న హక్కేమిటి? బాకీ చెల్లించడానికి కోర్టు ఇచ్చిన అథారిటీ అనే నా హక్కు. ఇదిగో ఆర్డర్, తీసుకోండి. మెజిస్ట్రేట్ గారి కుర్చీకి ఈ మధ్య రిపేర్ వచ్చింది. ఇటు షిఫ్ట్ అయితే ఈ న్యాయం, అటు షిఫ్ట్ అయితే ఆ న్యాయం. లేకపోతే ఏంటి? ఓ పక్క వేలం వేసుకొచ్చాను ఆర్డర్ వేశాడు, మరో పక్క బాకీ చెల్లించుకొచ్చాను పర్మిషన్ ఇస్తాడా? మాస్టర్, ఇందులో 197,000 ఉన్నాయి. ముందు వాళ్ళు బాకీ తీర్చండి. గురవయ్య గారు, ఇదిగో మీకు రావాల్సిన డబ్బు, లెక్క చూసుకోండి. ఇంకా ఎర్రి మొహాలు వేసుకుని కూర్చున్నారంటే నీ ఎత్తు పారలేదని కంగారు పడుతున్నావా? నరకాసురుడు లాంటి రాక్షసుడు ఉంటే సత్యభామ లాంటి సాధువు ఉంటుంది. ట్రెండు మారలేదు, దయచేయండి. మబ్బు కొడుకు కాదు, మెరుపు దీపం కాదు. గెలిచానే సంబరపడుతున్నావా? ఏ జగడబా, ప్రభ్రభా, మాణికమ్మ, దుర్గమ్మ, నీ సంగతి వాళ్ళే చూసుకుంటారు. థ్యాంక్స్ మేడం, మా ఇంటి పొరుగు నిలబెట్టారు. చెంచురాయ ఫ్యాక్టరీ నీ కాకుండా చేయాలని చూస్తున్నాడు. వెంటనే ఫ్యాక్టరీ ప్రారంభించేలా చూడు. అక్షరాలు చెప్పిన మాస్టర్కి గురుదర్శన ఇచ్చావమ్మా? కాదు మాస్టర్, కృష్ణమూర్తి ఆదర్శానికి అభిమానినై చేశాను. అతని కోసం ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాను. నేను అనుకున్నదంతా జరిగింది. ఏంటన్నా? చెప్తాను పద. అమ్మా, మీ బతుకెలా అవుతుందని అనుకోలేదమ్మా. ఏమిటన్నా? ఇన్నాళ్ళు రుక్మిణీ కళ్యాణం జరిగిందని ఆనందించారే గాని సత్యభామ నీకు సమతిగా వస్తుందని కాళ్ళలో కూడా అనుకోలేదమ్మా. ఏమిటి నువ్వు అనేది? ఇంకా అర్థం కాలేదమ్మా, ఇప్పుడు అంత డబ్బు ఎందుకు ఇచ్చిందంట? ఎందుకు ఇచ్చింది? అంతా ఒక డ్రామా అమ్మా. ఆ నగలు అమ్మటం డ్రామా, ఆ డబ్బులు కాలంలో పడటం ఒక డ్రామా. అలాగా? మరి డ్రామా ఎందుకు ఆడారంట? ఎందుకంటావేంటమ్మా, ఈ నగలు తీసుకెళ్ళడానికి ఇచ్చాడు, అది డబ్బు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి ఇంట్లో వాళ్ళందరం ఎప్పు సంపాదించుకునేలా చేశాడు. ఇక రేపో మాపో అది ఇంట్లో నీకు సమతిగా ఎంటవటమే తర్వాత. అంతా నాకు తెలుసు, నీ భర్తకు చేతబడి చేశారు. నేను మనసారా ప్రేమించిన నా బావను నాకు దూరం కాకుండా చూడండి. మా బావ కోసం మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చాను, కానీ నా మీద కొంచెం కూడా ప్రేమ చూపించడం లేదు. అంతేకాదు, అసలు బ్రతుకు మీద నాకు ఆశ చచ్చిపోయింది. నేను ఒక రాగిరేఖ మీద యంత్రం రాసి పూజలో పెట్టి ఈ చెంబులో ఉంచాను. ఈ చెంబును జాగ్రత్తగా నీ ఇంటి ముందు గొయ్య తీసి అందులో పుడిచిపెట్టు. అతను ఈ చెంబును దాటాలి. 101 సార్లు యంత్రాన్ని దాటాడంటే అన్ని సర్దుకుపోతాయి.
చెంబు. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం. ఓం కపాల భైరవి ఫట్, కంకాళ భైరవి ఫట్, రుధిరాస్వాదిని ఫట్, అలప్పి అంబికే ఫట్. ఓం హ్రీం శ్రీం క్లీం స్వాహా. ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ? మీ బావ నాశనం అయిపోవాలని మీ అన్న చేతబడి జయించి చెంబు బాధ పెట్టాడు. ఆ చెంబు బయటపడింది. కీడు చేసిన శత్రువు ఆట కట్టించడానికి అవసరమైన మహాశక్తిని ఈ కొబ్బరికాయలోకి ఆవాహన చేస్తున్నాను. అందరూ ముట్టుకుని నమస్కారం చెయ్యండి. నన్ను కాదు, కొబ్బరికాయని. నాకు చేతబడి చేయించిన వాడి తలకాయ ఇప్పుడు రెండు ఒక్కలుగా పగిలిపోద్ది. సైలెన్స్. ఆవాహన జరిగేటప్పుడు మాట్లాడకూడదు. ఏంటిదంతా? వాడి మీద నోరు తెరవడు, తెరవలేడు. పూజ అయిపోయి టెంకాయ పగలగానే వీడి తలకాయ రెండు ఒక్కలుగా ఢమేల్మని పగిలిపోద్ది. జై హీ పాపదశా మహేశ్వర, భయంచ వైద్యంచ ధైర్యశ్చ ధీమ్. పూజ పూర్తయిపోయేలోపు చేతబడి చేసిన వాడెవడో తనంతర తనే బయటపడిపోతాడని మాంత్రికుడు చెప్తున్నాడు. ప్రజ్ఞా స్వచ్ఛమనః పరాక్రమగుగాన్ వైరిక్షయ క్షయ ప్రత్యర్థి. విన్నావా? క్షయ అంటున్నాడు. నన్ను క్లోజ్ చేయాలనుకున్నవాడు క్షయరోగంతో దగ్గి దగ్గి చేస్తాడంట. ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరు చేశాడు ఈ పని? చెప్పారా బాబు, మాంత్రుడితో పని. అన్యాయంగా నీ భార్య పిల్లలను అనాథం చేయకు. ఒప్పేసుకోండి. ఒప్పుకోవద్దు. ఒప్పుకుంటే వాడు తలకాయ పగిలిపోయేసి చూసే అవకాశం నాకు కలగదు. సూర్యాది గ్రహాలు నీచ స్థానంలోను, రాహుకేతులు శత్రు స్థానంలోను కలిసినట్టుగా కనిపిస్తోంది. శుద్రమంతాలతో శక్తిని కొబ్బరికాయలోకి ఆవాహన చేయమైంది. రే ద్రోహి, రా బయటికి. నిజం చెప్పండి, ఎవరి చెంబును పాతి పెట్టింది? పశ్చాత్తాపడి ఒప్పుకుంటే వదిలేస్తాను. వదలొద్దు, కొట్టు, పగలగొట్టు. వాడి తలకాయ పగిలిపోవాలి. నిజం చెబుతారా లేదా? మరొక్క అవకాశాన్ని ఇస్తున్నాను, కాసుకోండి. ఇక నేను ఆగలేను. ఆగొద్దు. నిజం చెప్పండి. చెప్పరు. నువ్వు కొట్టలేవు, నాకు ఇచ్చే, నేనే కొట్టేస్తాను. నా తల బాగానే ఉంది. వెరీ ఫుల్. నా చేతిలో కొబ్బరికాయ నిన్న ఎవరు కొట్టమన్నారు? కొబ్బరికాయ ఎవరు కొట్టే? ఆ మాత్రం దానికి నన్ను వెలవడం దేనికి? నువ్వే కొట్టుకోవచ్చుగా. మాయా, మాయా, ఆగు. ఎందుకు పరిగెడుతున్నావు? భయం వేసి. మా అందరికీ లేని భయం నీకెందుకు? నిజం చెప్పు, ఆ చెంబ ఎవరు పాతి పెట్టారు? దోషం పోతుందని నేను రుక్మిణి పాతి పెట్టాను. రుక్మిణి, చెప్పు, ఎందుకు చేశావు ఈ పని? ఇన్నాళ్ళు నాకే మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు అనుకున్నాను. ఇప్పుడు కుటుంబం మొత్తానికే కీడు తలబెడుతున్నావా? ఆస్తి కోసం కొట్టుకు చచ్చే కుటుంబం మీది. ఇక్కడ అనురాగం ఆప్యాయత అంటే ఏమిటో ఎవరికి అర్థం తెలీదు. ఓహో, దిగదొడుపులో చేతబడుల వల్ల ఆప్యాయతలు పడతాయా? నువ్వు ఆశించే ఆప్యాయత ఏంటో తెలుసా? ఉదయం నుంచి రాత్రి వరకు నిన్ను కౌగిలించుకుని నీ పక్కలో నేను పడి ఉండాలి. నువ్వేం తెలియ తక్కువ మాటలు మాట్లాడినా విని నేను ఆనందించాలి. నిజమైన ఆప్యాయత వాటిల్లో ఉండదే, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఉంటుంది. పెళ్ళం మీద ప్రేమ చూపించడానికి ఇన్ని కట్టుబాట్లు ఉంటాయని ఇంత ముందు తవరెప్పుడు చెప్పలేదే. చెప్పినా అర్థం చేసుకునే తెలివి నీకుందా? ఆ తెలివి నాకు లేకపోతే నువ్వు తేనెవి, పాల మీద మేగడవి, పంచదార పాకానివి అంటూ కట్లు కట్లు ఉత్తరాలు రాయడం దేనికి? వీటన్నిటికీ కారణం ఉత్తరాలేగా. జీవితం అంటే ఏంటో తెలియని వయసులో నేను రాసిన ఉత్తరాలన్నీ కట్టకట్టుకుని భద్రంగా దాచావంటే నువ్వు మామూలు మనిషివి కాదే, నువ్వు మానసిక రోగివి. రీసెర్చ్ స్టూడెంట్స్ రెఫరెన్స్ పుస్తకాలు తిరిగేసినట్టు నేను ఎప్పుడో రాసిన మాటలు ఇప్పుడు నా మీద ఆయుధాలు లావాడుతున్నావు. అంతా నా తప్పే. నీతో గడబోయే జీవితం స్వర్గాన్ని ఊహించాను, ఆశపడ్డాను. నీకు హృదయం లేదు, అక్కడికి నల్ల రాయి ఉంది. నువ్వు ప్రేమించడం తెలియని మనిషి అయినా ఉండాలి, లేదా నీ మనసులో ఇంకొక మనిషి అన్న ఉండాలి. ఇంకో మనిషా? లేదా అది నా నోటితో చెప్పిస్తావా? ఓహో, అందుకే నా చెంపాతి పెట్టింది. అంటే ఇంకెవరితోనో తిరుగుతున్నాననే గానీ అనుమానం? అనుమానం కాదు, నిజంగా వైద్యంతో తిరగడం లేదు. నువ్వు నన్ను కొడతావా? కొట్టడేమిట్లే, అవసరం అనుకుంటే చంపుతావు కూడా. ఇక నేనెందుకు? అది దొరికిందిగా. ఇంకా మాట్లాడేవంటే నిజంగానే చంపేస్తాను. చంపు. నీ చేతిలో చావడానికి మా అమ్మ నాన్న నన్ను కన్నారు.
ఒక భగవద్గీత లాగా, ఒక పురాణంలాగా పవిత్రంగా దాచుకున్నా నీ ప్రేమ లేఖలు. నీ కంకణ నిక్వాణంలో, నా జీవన నిర్వాణంలో, నీ మదిలో డోలలు తూకి, నా హృదిలో జ్వాలలు రేగి, నీ తలపున రేకులు పూస్తే, నా వలపున బాకులు దూస్తే, మరణానికి ప్రాణం పోస్తావు, స్వర్గానికి నిచ్చెన వేస్తావు. స్వర్గానికి నిచ్చెన వేస్తావు. ఇదేనా స్వర్గం? ఇదేనా స్వర్గం? కాదు, ఇది నరకం. మరణానికి ప్రాణం పోయడం లేదు. నువ్వు ప్రాణానికి మరణాన్ని ఇస్తున్నావు. ఇది భరించి బ్రతికే కంటే చావుడు మేలు. ఒక పతివ్రతం పతితం చేసిన నువ్వు చచ్చిలా నేను బాధపడ్డావు. తాళం అలనాటి జ్ఞాపకం, దీంతనకు తాళం తొలి స్నేహ సంగమం. అలనాటి జ్ఞాపకం, జీవితనకు తాళం తొలి స్నేహ సంగమం. రాగాలతో అనురాగాలతో నీ గుండెలో తలదాచుకున్న క్షణం, జీవితనకు తాళం అలనాటి జ్ఞాపకం, జీవితనకు తాళం తొలి స్నేహ సంగమం.
గంతకు తగిన బొంతలాగా నీకు తగిన మగాళ్ళు నువ్వు పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లి పెట్టాకు లేకుండా పరాయిదారి మొగుడికి వలవేసి పచ్చని కాపురంలో చిచ్చు పెట్టడానికి నీకు సిగ్గులేదు. నువ్వు ఆవి వరుస తెలియని పశువు అయి ఉండాలి, లేదా పసిపిల్లవన్నాయి ఉండాలి. సహాయం పేరుతో మా ఆయనకి నువ్వు దగ్గరయ్యి నన్ను దూరం చేయాలనుకుంటున్నావా? మనసిరికైతే ఆలోచనలు వక్రంగా ఉంటాయి. కృష్ణమూర్తి తన సంకల్పం నెరవేరాలని, తన కాళ్ళ మీద తను నిలబడి నలుగురు గర్వపడేలా బ్రతకాలని అహోరాత్రులు కష్టపడుతున్నాడు. భార్యగా నువ్వు అతని చెడుగా అర్థం చేసుకున్నావు. ఒక అక్కగా అతనిలో మంచిని గమనించి నేను సాయపడ్డాను. ఎస్, కృష్ణమూర్తిలో నా తమ్ముని చూశాను. నా తమ్ముళ్ళ మరో చదువుకున్న తమ్ముడు. నిరాశ నిస్పృహలకు లోను కాకూడదని తాపత్రయపడ్డాను. నా తమ్ముడు కూడా కృష్ణమూర్తి లాగా గోల్డ్ మెడలిస్ట్. అక్క మాట్లాడక, నాకు రావాల్సిన స్మాల్ స్కేల్ యూనిట్ లోను ఎస్ఎఫ్సి వాళ్ళు మరెవరికో ఇచ్చేశారు. ఇండస్ట్రీస్ మినిస్టర్ జోక్యంతో మొత్తం అవకాశం చేయిచారిపోయింది. నన్ను ఏం చేయమంటావురా? నువ్వు ఒక మాట చెప్తే చాలు, డిప్యూటీ కమిషనర్ కాబట్టి తప్పకుండా వింటారు. సారీరా, నేను జోక్యం చేసుకోవడానికి అది నా డిపార్ట్మెంట్ కాదు. నేను నీ తమ్ముణ్ణక్క. తెలుసురా, అయినా నేనేం చేయలేను. నిద్రపోవడం మాని రాత్రి పౌళ్ళు కష్టపడి చదివాను. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన 800,000 మంది విద్యార్థులు ఫస్ట్ ర్యాంక్ సంపాదించాను. ఎంసెట్ పరీక్షలో స్టేట్ టాప్ 10 ఒకటిగా నిలబడి సీట్ సంపాదించాను. కానీ ఏం లాభం? అర్హత సమర్థత ఉన్న నేను మీ బ్యూరోక్రాట్స్ అవినీతికి బలే తిక్కుతోచక ఆందోళన పడుతున్నాను. బ్రతకడానికి చాలా మార్గాలున్నాయి ప్రశాంత్. అన్ని మార్గాల్లోనూ ఇలాంటి ఆటంకాలు ఎదురైతే లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్. నీ తీరుతో నాకు పనిలేదు, సహాయం చేస్తాం లేదా జవాబు చెప్పు. ఎవరికి తల వంచడం అలవాట్లేని నన్ను అనర్హుల ముందు చేయి చాచి యాచించే స్థితికి తీసుకురావద్దు. నాకంటే నీకు గవర్నమెంట్ ఉద్యోగం ముఖ్యం అనుకుంటే అలాగే, కానీ నాకు నేనుగా తెచ్చుకుంటాను. స్టాప్, ఏక్ స్టూడెంట్ ఆప్సే మిల్నే ఆయా హై. అందర్ భేజో. నమస్కారం సార్. బ్యాగ్ చెక్ కరో. కూర్చో. పర్వాలేదు సార్, నాకు హెల్ప్ చేయండి సార్. నాకు రావాల్సిన స్మాల్ స్కేల్ యూనిట్ లోను ఎస్ఎఫ్సి వాళ్ళు మరెవరికి ఇచ్చేశారు. ఒక అతను అతను బావమరిదికి రికమెండ్ చేశాడు. ఎవరు అతను? మీరే సార్. రాస్కల్, నా ఇంటికి వచ్చి నన్ను నిలదీస్తావు? ప్రతిభను విక్రించిన సమాజం మీద తిరగబడ్డాడు. వాణ్ణి తీవ్రవాది అన్నారు. తనకు అన్యాయం చేసిన మంత్రిని చంపేయాలని ప్రశాంత్ హాస్పిటల్కి వెళ్ళాడు. ప్రశాంత్, మర్యాదగా లొంగిపో. నువ్వు లొంగిపోతే శిక్ష తగ్గుతుంది. ఇన్స్పెక్టర్, ఆ మినిస్టర్ గారు నాకు అప్పచెప్పేదాకా ఈ బాబును వదిలేదు లేదు. లేకపోతే ఈ బిల్డింగ్ ని బాంబుతో కూల్చేస్తాను. బిల్డింగ్ చుట్టూ పోలీసులు ఉన్నారు, లొంగుతావా లేదా? నెవర్. హలో ప్రశాంత్, నీకు హాఫ్ అవర్ టైం ఇస్తున్నాను. మేడం చెప్పిన మాట విను. అవును మేడం. మర్యాదగా దిగిరాడు లేదా కాల్చిపోయాడు, అలాగైనా కాపాడండి. నువ్వు రావద్దు, వెళ్ళిపో. నా దగ్గరికి వచ్చావంటే డేంజర్. ప్రశాంత్, నువ్వు వ్యక్తిగత కక్షతో చేసే దాడి వల్ల
ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో తెలుసా? హాస్పిటల్లో 5000 మంది పేషెంట్లు, డాక్టర్లు, స్టాఫ్ ఉన్నారు. అలాగైతే ఆ మంత్రి గారు నాకు అప్పచెప్పండి. ప్రశాంత్. Yes. Ex ప్రశాంత్. ప్రెసెంట్ కామ్రేడ్ ప్రశాంత్. నాకు ఇప్పుడు సెంటిమెంట్లు లేవు. దయచేసి నా దగ్గరికి రావద్దు. నా మాట విను. రావద్దు. ప్లీజ్ ప్రశాంత్. రావద్దు. విడిపో. విడిపో. ప్రశాంత్. వాడి జీవితంలో దీపం వెలిగించలేను నేను. వాడి సమాధి దగ్గర దీపం వెలిగించాను. ఆ దుస్థితి రాకూడదని మీ భర్తకు సాయం చేశాను. మమ్మీ, ఈ పాప ఎవరో తెలుసా? నా కూతురు, నాకిద్దరు పిల్లలు. ఆ ఫోటోలో ఉన్నవారే నా భర్త. ఆయన బాంబేలో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరు అభిప్రాయాలు ఒకటే, అవినీతికి ఎదురు తిరిగి నీతికి చేయూతనివ్వడమే మా కర్తవ్యం. అందుకే ఎరా, డిఎంఓ వచ్చాడా? ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా వచ్చాడు. నీకోసమే వెయిటింగ్. ఇదే ఆఖరి ఇన్స్పెక్షన్. ఏమవుతుందో ఏమో. లేదండి, పక్కన ఉన్న కాలువ గట్టి గండి వేసి దాని ద్వారా వేసి నీటిలోకి పంపుతాం. ఏట్లోక? అది జనం తాగే నీళ్ళ బాబు, చెడిపోతాయి. ఏమిటి బాబురావు గారు? అవునవును, చెడిపోయేదా సార్? బిస్కెట్లలో వాడేది పాలపొడి, మైదా, చక్కెర, యాలుక్కా, లవంగ, వాటి మూలంగా ఎలా చెడిపోతాయి సార్? మాకు చెప్తున్నావా? వాటిలోంచి బ్యాక్టీరియా పుడితే. చక్కెరలోనో యాలక్కాయలోనో బ్యాక్టీరియా ఎక్కడుంటుంది సార్? స్టాప్ యు డాక్టర్స్. మేము అడిగితే మీరు చెప్పాలి. మీరు చెప్తే వింటం కోసం కదా మేము వచ్చింది. వెంటనే పైపు లైన్ వేసి వేస్టేజ్ని సముద్రంలో కలిపించామండి. సముద్రమా? ఇక్కడికి 40 కిలోమీటర్ల దూరం సార్. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేసామంటావయ్యా? సార్, గవర్నమెంట్ హాస్పిటల్ ముందు మురికి నీటి కాలువలు మున్సిపాలిటీలు పట్టించుకోకపోతే దోమల వల్ల ఎంతో మంది సఫర్ అవుతున్నారు. వాటిని వదిలేసిన అలాంటి బక్కవాడికి రూల్స్ పెడతారేంటి సార్? నెలకే 5000 ప్రీమియమే కట్టలేరు వాడు. ఇక ఫ్యాక్టరీ ఏమి నడుపుతాడండి? పాదండి సార్. సార్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా సర్వస్వం దారబోసి ఫ్యాక్టరీ కట్టాను. ఈ ఫ్యాక్టరీ మూలంగా నీ ఊరంతా అప్పులు పాలయ్యాను. మా నాన్న పెన్షన్ డబ్బు కూడా ఈ ఫ్యాక్టరీ ఖర్చు చేసి మీలాంటి ఆఫీసర్లు ఆఫీసులోనూ గుమ్మలో నిలబడి నిలబడి నా ఐషు ఆరోగ్యం సగం పోగొట్టుకున్నాను. మీరు పర్మిషన్ ఇవ్వకపోతే నాకు ఆత్మహత్య తప్పితే వేరే మార్గం లేదు సార్. నిన్ను ఫ్యాక్టరీ పెట్టమని మేము బతుకులేవా? చట్టాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చిచామంటావా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? ఎవడన్నా సొమ్మున్నవాడిని చూసి అమ్ముకో, కొనడానికి పార్టీ రెడీగా ఉంది. మధు, మన దగ్గర డబ్బులు ఎన్ని మిగిలినరా? 500 బాస్. సాయంత్రం వేళ పార్టీకి పిలువు. పార్టీకా? అవును. వాళ్ళన్న బోరబోసే కానీ వీడు వీడు మంచోడేనా? ఏంటయ్యా మంచి, చేతిలో పైసలు లేదన్నాడు. పొద్దునంత బిళ్ళ పిచ్చేసరికి సాయంత్రం పార్టీ ఇచ్చి తలా పార్టీ వేలు చేతిలో పెడతాడు. ఎంతసేపు ఎక్కడికి వచ్చావు? ఈ బిల్డింగ్ పై నుంచి కింద దాకా పెట్రోల్ పోయడానికి వెళ్ళాను. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఇల్లు కూడా లేవు. మీరు గావు కేకలేసిన ఎవ్వరికీ వినిపించవు. నాకిప్పుడు 2 మార్గాలున్నాయి. 1, నా ఫ్యాక్టరీ ప్రారంభించడం, లేదా నాతో పాటు మిమ్మల్ని కాల్చి బూడిచ్చి తమిళనాడులో తగరప్రేక్ షెడ్డులో వేలకు వేలు చిన్న పరిశ్రమలు నడుస్తున్నాయిరా. మహారాష్ట్రలో, గుజరాత్లో డాబాల మీద కుటీర పరిశ్రమలు నడుస్తున్నాయిరా. మన రాష్ట్రంలో డబ్బు లేదా, తెలివి లేదా, శ్రామిక శక్తి లేదా, అన్నీ ఉన్నాయి. కానీ మీలాంటి అధికారుల అత్యాస వల్ల, బ్యూరోక్రసీ వల్ల నా ఫ్యాక్టరీ ప్రారంభం ఆగిపోయింది. 40,000-50,000 లంచం ఇస్తాననేసరికి కుక్కల్లా తోకడించుకుంటూ వచ్చారా. మనమంతా బానిసలం, గానుగలం, పీనుగలం, వెనక దగ ముందు దగ కుడి ఎడమల దగా దగ. మనది ఒక బ్రతుకేనా కుక్కల వల నక్కల వల, మనది ఒక బ్రతుకేనా సందులలో పందుల వల. నిజానికి నా దగ్గరక 5 పైసలు కూడా లేవు. ఇన్నాళ్ళు ప్రతి రూపాయి పెట్టి ఫ్యాక్టరీ నిర్మాణానికి సరుక్కున్నాను.
ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి మన మరణానికి పెట్రోల్ కొన్నాను. మర్యాదగా ఈ ఫైల్ మీద సంతకం పెట్టండి, లేదా మాడి మస్ అయిపోతారు. సార్ సార్, వదిలేను సార్, పెళ్ళం బిడ్డలు కావాడు. వీడికైనా పెళ్ళం బిడ్డలు ఉండేది నాకు లేరా? నేనే పొరం పోకుడా. వీడెవడో తెలుసా? మీ బావమురదండి. కాదు, నాకు బావుడు. వీడికి ఫ్యాక్టరీ ఇప్పించడం కోసం వాడి దగ్గర శపథం చేశాను. ఈ ఊళ్ళో నేను ఎవరిని ఎక్కడ సంతకం పెట్టమంటే ఇక్కడ పెడతానండి. కానీ మీరు వెళ్ళి వాడి దగ్గర సంతకం పెట్టొచ్చారు. ఒక్క మాట, ఒక్క మాట నన్ను అడుగుంటే ఎంత కావాలంటే ఇచ్చేవాడిని. Ah!
ఎక్కడికి వచ్చిందా? లేదే. మధ్యాహ్నం భోజనాలు పిలవడానికి సుభద్ర గదిలోకి వెళ్ళేసరికి రుక్మిణి లేదు. ఏమైందో తెలియటం లేదు. మీరిద్దరు ఏమైనా గొడవలు పడ్డారా? బాబు, ఊరంతా వెతికాను, అమ్మాయి ఎక్కడ కనపడలేదు. వస్తుంటే దారిలో రైలు పట్టాల దగ్గర జనం మూగున్నారు. ఎవరు ఆడబ్బాయి రైలు కింద తలపెట్టిందట. చూసే ధైర్యం లేక నేరుగా ఇక్కడికి వచ్చేసాను. చెప్పాలొచ్చుగా, నీకోసం అందరం ఊరంతా ఎత్తుగా చెప్ప చేయకుండా వెళ్ళిపోతే ఏమైపోయా అనుకో. ఈ అనర్థం అంతా నా వల్లే జరిగిందయ్య. మీరిద్దరూ పోట్లాడుకోవడం చూశాను. నీకు ఇంకో అమ్మాయితో సంబంధం ఉందని చెబితే మా అమ్మాయి నీకు దగ్గరవుతుందనే అపోహతో దాని మనసు పాడు చేశాను. ఇప్పుడంతా సుఖాంతమైంది కనుక జరిగిందంతా ఒక పీడకలు అనుకుని క్షమించేసాయి. అలాగే నువ్వు అనుకున్నట్టుగా ఫ్యాక్టరీ కూడా ప్రారంభిస్తే నేను కూడా ఒక కొబ్బరికాయ కొట్టి మా ఊరు వెళ్ళిపోతానయ్యా. నూతన కర్మాగార ప్రారంభోత్సవ పూజాం కరిష్యే. అదంగం దీప ప్రజ్వాలన ముహూర్తస్సు ముహూర్తోస్సు. దేవీం వాజవదనయంతరీమాః. మీ చేతో ప్రారంభించండి అన్న. ప్రారంభించండి మాస్టర్. అందరూ దగ్గర కలుగుతండి, ఫోటో తీస్తాను. బాబు కొంచెం. సుభద్ర ఎక్కడా? సుభద్ర ఎక్కడా? అవును సుభద్ర ఎక్కడా? అవును సుభద్ర ఎక్కడా? సుభద్ర వచ్చేసా? ఏమిటి అలా చూస్తున్నారు? మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, ఉరికే చేసుకోలేదు. ఫ్యాక్టరీలో వాటా ఇవ్వాలి. ఈ సందర్భంగా అందరూ బిస్కెట్స్ తీసుకోండి. అది తీసుకోండి, తీసుకోండి. అది ఏమిటి అలా చూస్తున్నారు? మీరు తినండి అన్నపూర్ణ బిస్కెట్స్.